పరలోకమందున్న మా తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమంలో మరల మీ గురించి మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు నిన్ను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, కేవలం మా ఆలోచనలన్నీ ఆత్మీయ విషయాల మీద కేంద్రీకరించడానికి మాతో మాట్లాడండి, నడిపించండి. దయవచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాల్లో ఏది అవసరమో ప్రాముఖ్యమైన సంగతులు గ్రహించడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. శ్రద్ధగా వినండి, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి మనకి. గతించిన తరగతి మీరు జ్ఞాపకంలో ఉంచుకున్నారా లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చెబుతున్న ఈ తరగతి ఏదైతే ఉందో, ఆల్రెడీ తరగతి దీని మీద చాలా లోతైన పరిశోధన జరిగింది. ఇది మరొక కోణం. వ్యక్తిగతంగా విశ్వాస జీవితానికి ఒక సగటు విశ్వాసకి ఏది ప్రాముఖ్యమైనదో ఆ ప్రాముఖ్యమైన సంగతిని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఒకరోజు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగాన్ని చేస్తూ ప్రార్థనా జీవితాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఆ ప్రార్థనా జీవితంలో ఎన్నో మెలకువలు చెప్పాడు. ఆల్రెడీ ఈ ప్రార్థన గురించి నేను చెప్పాను, కాకపోతే ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ ప్రార్థన కొలమానం మరొకటి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మరి ఎంతమంది ఆ సబ్జెక్ట్ విన్నారు లేదు నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మన వారెవరు వినుండరని నాకు తెలుసు. అంత పరిశుద్ధులు అంత ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉండరని కూడా నాకు తెలుసు. సరే, ఏది ఏమైనా మీకు ఒకవేళ పొడవ పడితే ఈ మాట ఇదిన్న తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అది కూడా వినండి. మీరు చాలా లోతైన సంగతులు నేర్చుకోగలరు. మీరే కాదు, నేను కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, సందర్భం ఎక్కడ జరుగుతుందంటే జనసమూహము కూర్చుందట. ఎక్కడ కూర్చుంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడట? కొండ మీద. ఈ 5వ అధ్యాయం దగ్గర నుంచి సుమారుగా 8వ అధ్యాయం ప్రారంభం వరకు ఇది కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. ఈ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు కొన్ని మెలకువలు నేర్పించారు విశ్వాసికి. ఆ మెలకువలలో చాలా అధ్యయనం ఉంది, ఇవన్నీ నేను చెప్పను, కానీ కేవలం ఈరోజు ఆయన నేర్పించిన మెలకువ ఏదైతే ఉందో ఆ మెలకువలో ప్రార్థన మెలకువను గురించి మనం నేర్చుకోవాలి. చూద్దాం ఈ ప్రార్థన సందర్భం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి ధ్యానిద్దాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి. మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక, మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇది ప్రార్థన సందర్భం. శ్రద్ధ కలిగి జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఒక సగటు విశ్వాసకి ప్రార్థన జీవితం, ఒక భక్తుడు అన్నాడు, అది ఊపిరి లాంటిది అన్నాడు. శ్వాస నిశ్వాసాలు జీవించడానికి ఎంత అవసరమో మనిషి జీవితానికి కూడా ప్రార్థన అంత అవసరం. మీరు బాగా వినండి, దేవుడట
మనం లోకంతో కలిసిపోతున్న వాడడానికి మొట్టమొదటిగా ఆయన కొలిసే కొలబద్ది ఏంటంటే ప్రార్థన సమయాన్ని కొలుస్తాడట. ఎట్లా కొలుస్తాడని మీరు అనుకోవచ్చు. మీరు లోకంలో తిరగకపోవచ్చు, మీరు సినిమాలకు వెళ్ళకపోవచ్చు, బాగా గుర్తుంచుకోండి, మీరు చెడ్డ స్నేహాలు చేయకపోవచ్చు, కానీ మీరు లోకంతో కలిసే సమయాలు చాలా ఉంటాయంటాడట దేవుడు. ఎట్లా తండ్రి అని అడిగితే, నువ్వు నాకు ప్రార్థన ఎంత టైం చేస్తున్నావు అని అడుగుతాడు, దాని పక్కనే నువ్వు మొబైల్ ఎంత టైం చూసావు అడుగుతాడు. నువ్వు గంట మొబైల్ మాట్లాడుతున్నావు, గంట మొబైల్ చూస్తున్నావు, ఏ రోజైనా గంట నాతో నువ్వు మాట్లాడావా అని అడుగుతాడట. ఆన్సర్ ఉందా మన దగ్గర? 2 నిమిషాలకు మించి ఉండదు మన ప్రార్థన. 2 నిమిషాలు దాటితే గంట అయిపోయిందని ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. 1-3 నిమిషాలు పొరపాటు అయిందంటే చాలా టైం దేవునికి ప్రార్థన చేసేసానని ఏదో పరిశుద్ధత దిగిపోయినట్టు ఫీల్ అయిపోతాం మనం. నన్ను అడిగితే ప్రార్థనా జీవితం చాలా తక్కువ మందికి ఉంటుంది. మీ జీవితాలు ఉజ్జీవింపబడకపోవడానికి కారణం ఏంటో చెప్పినా ప్రార్థన లేకపోవడం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మన ఫేస్బుక్కి ఇచ్చే టైం ప్రార్థనకి ఇవ్వం, వాట్సాప్కి ఇచ్చే టైం ప్రార్థనకి ఇవ్వం. ఇంకా విచిత్రం ఏంటో చెప్పినా గంటల ప్రసంగాలకి టైం ఇస్తావేమో కానీ కనీసం గంట ప్రార్థనకి మాత్రం టైం ఇవ్వం. ఇది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ కాకపోతే ఆయన కొండ మీద ప్రసంగంలో దీని గురించి లేవనెత్తి మాట్లాడవలసిన అవసరం వస్తుంది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారి దృష్టికోణంలో ఎంతో అవసరం గనక ఈ ప్రార్థన గురించి నొక్కి నొక్కి చెబుతున్నాడు ఆయన. అది ఈరోజు మనం ధ్యానించాలి. కానీ విచిత్రం ఏంటంటే ప్రార్థనలో ఈరోజు ప్రసంగాలు ఎక్కువైపోయాయి. చాలామంది ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ప్రార్థనలో ప్రసంగం చేసి రెఫరెన్స్ కోట్ చేస్తుంటారన్నమాట. పలానా వాక్యంలో, పలానా అధ్యాయంలో ఏదో దేవుడు ఏదో మర్చిపోయినట్టు. నువ్వు ఇలా అన్నావు జ్ఞాపకం ఉందా ప్రభువా? నువ్వు అన్నావు గనక ఇస్తావు అంటే దేవుడిని ఎలా ఉందంటే అది ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఉంది. ప్రార్థన ప్రార్థనలా ఉండాలి, ప్రార్థన ప్రసంగంలా ఉండకూడదు. నువ్వు మాట్లాడుతున్నది దేవుని తన సంగతి మొట్టమొదట విశ్వాసి గుర్తించుకోవాలి. ఈ ప్రార్థన సందర్భం చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్. కాకపోతే దీని సిద్ధాంతాల్లోనికి ఇచ్చేశారు, కాకపోతే దీని సిద్ధాంతాల్లోనికి ఇరికించేసి ఇది ఇప్పుడు చేయకూడదన్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే వారు ప్రార్థనా జీవితం లేనివారు కనుక. అందుకే ఈరోజు మనం ధ్యానించాలి. చాలా సీరియస్గా మ్యాటర్ ఇది. త్వరగా త్వరగా నేర్చుకుని త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడి. ఇదంట అందరికీ కాదట, ఎవరికట? శిష్యులకట అని కన్ఫర్మ్ చేస్తున్నారు. తప్పు, ఈ ప్రార్థన అందరికీ. క్రైస్తవులు అన్న పదం రావడానికి ముందు క్రైస్తవులకి ఆపాదింపబడిన పదం ఏంటో చెప్పిన శిష్యులు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయుడి. శిష్యులు ఈక్వల్ టు విశ్వాసులు, విశ్వాసులు ఈక్వల్ టు పరిశుద్ధులు, పరిశుద్ధులు ఈక్వల్ టు క్రైస్తవులు. కాబట్టి మీరు విలాగు ప్రార్థన చేయుడన్నమాట శిష్యులకు చెబుతున్నాడు. శిష్యులు అనగానే క్రైస్తవులే. ఇదందరూ ఆలోచించవలసిన అవసరమే. మీరెలాగూ ప్రార్థన చేయుడి ఎలాగూ ప్రార్థన చేయాలి? మీకు చిన్న లెక్క అడుగుతున్నా, జాగ్రత్తగా మీరు కోట్ చేయాలి. సుమారుగా ఈ 9వ వచనం నుండి 15వ వచనం వరకు మీరు ఒకసారి లెక్క పెట్టండి. యేసుక్రీస్తు వారు ఎన్ని పాయింట్స్ రేట్ చేశారో ఒకసారి చూద్దాం. దీన్ని నీ నామము పరిశుద్ధపరచబడునుగాక 1, నీ రాజ్యం వచ్చుగాక 2, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమియందును నెరవేరినగాక 3, మరుదినాహారము నేడు మాకు దయచేయము 4, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము 5, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించము.
ఇక మిగిలింది కూడా కలిపేవలసిందే. మీరు బాగా వినండి, సుమారుగా ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఇక్కడ? లెక్కెట్టడం కూడా ఒళ్ళు బద్దకం మనకి, ఎన్ని చెప్పండి? సుమారుగా 7-6 మిళితమై ఉన్నట్టుగా మనకు కనబడతాయి. మేజర్గా రౌండ్ ఫిగర్ 6 తీసుకుందాం. 6 ఇప్పుడు నేను కోట్ చేస్తున్నాను చూడండి, 6 భౌతిక విషయాలు ఎన్ని, ఆత్మీయ విషయాలు ఎన్ని? ప్రార్థనలో ఏది మేజర్ విషయం ఇప్పుడు మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు వారు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు, అందులో భౌతికమైన విషయాలు ఎన్ని, ఇప్పుడు నేను లేపిన పాయింట్స్లో భౌతికమైన విషయాలు ఎన్ని ఉన్నాయి, ఆత్మీయమైన సంగతులు ఎన్ని ఉన్నాయి. ఇది పెద్ద అర్థం పెట్టే క్వశ్చన్ ఏం కదా, అంత ఇంతగా చూడడానికి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద మర్మాలు ఏం చెప్పలేదు, అని చాలా చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నట్టుగా పెద్ద విషయాలు ఓపెన్ చేసి మాట్లాడేసాడ. మరలా అడుగుతున్నా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ పాయింట్స్లో ఎన్ని ఆత్మీయ విషయాలు ఉన్నాయి, ఎన్ని భౌతికమైన సంగతులు ఉన్నాయి? అది మన స్టాండింగ్ చెప్తున్నాను చూడండి. ఒకే ఒక్క భౌతికమైన విషయం ఉంది, మిగిలినవన్నీ ఆత్మీయ విషయాలు ఉన్నాయి. ఆ భౌతికమైన విషయం కూడా ఏదో తెలుసా, మా అనుదిన ఆహారము, అదొకటే. మరి మిగిలినవన్నీ ఆత్మీయ సంగతులు. నీ నామము పరిశుద్ధపరచబడుగాక, ఆత్మీయత. నీ రాజ్యం వచ్చుగాక, ఆత్మీయత. నెక్స్ట్ నీ చిత్తము, ఆత్మీయత. నెక్స్ట్ మా రుణస్థులను, ఆత్మీయత. నా ఆత్మీయ జీవితాన్ని పెంపొందింప చేయడానికి శోధన, ఆత్మీయ సంగతి. ఆహారం భౌతిక సంగతి. ప్రార్థనలో విశ్వాసి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో ఎక్కువగా ఆత్మీయ సంగతులు ఎక్కువ ఉండాలట, భౌతికమైన సంగతులు తక్కువ ఉండాలట. కానీ ఈరోజు కోట్ చేయండి, ఇదే కొలబద్దను మీరు అలా పట్టుకెళ్ళండి, ప్రార్థనలో ఏవి ఎక్కువ ఉంటాయి, ఏవి తక్కువ ఉంటాయి? ఆత్మీయ సంగతులు తక్కువ ఉంటాయి, భౌతిక సంగతులు ఎక్కువ ఉంటాయి. దేవుణ్ణి పోస్ట్ మ్యాన్ చేస్తాం మనం. ప్రభువా, సామర్లకట్లో మా సహోదరు ఉంది, ఆవిడ జ్ఞాపకం చేసుకో. అటునుంచి అటు నువ్వు అలా కాకినాడు వెళ్తే మా అబ్బాయి అక్కడ హాస్టల్లో చదువుకుంటున్నాడు, వాడిని కూడా జ్ఞాపకం చేసుకో దేవా. అటునుంచి అటు నువ్వు అలాగా ఆ లైన్కి ఏదో అచ్యుతాపురం నుంచి అలా మీరు బయటకు వెళ్తే అలా ఒప్పాడ అలా తగిలితే ప్రభువా, అక్కడ కూడా మా వృద్ధులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకో. అంటే దేవుణ్ణి ఏం చేశాం తెలుసా, పోస్ట్ మ్యాన్ చేస్తాం. మనం ఎక్కువ దేని గురించి మాట్లాడాలంటే ఆత్మీయ విషయాల గురించి మాట్లాడాలి. దేని గురించి తక్కువ మాట్లాడాలంటే, మాట్లాడకపోయినా పర్లేదు, భౌతిక విషయాలు తక్కువ మాట్లాడాలి. ఈరోజు ఎక్కడున్న ఇలాంటి ప్రార్థనలు, నన్ను అడిగితే ప్రార్థన చేయడం కూడా మనకి రాదు. ఒకడికి ప్రార్థన ఇచ్చి ఆడు చేసే ప్రార్థన బట్టి కొలవచ్చట వీడి భక్తి స్థాయి ఏంటో. మీకు అర్థమవుతుందా, ఒక వ్యక్తికి ప్రార్థన ఇచ్చి వీడికి ఆత్మీయ స్థితి ఏ రేంజ్లో ఉందో చూడొచ్చట ప్రార్థన ఇచ్చి. అందుకే ఎవరైనా కొత్త వారు ఉన్నారనుకోండి, ప్రార్థన ఇవ్వండి, తెలిసిపోతుంది. ఒకడు ప్రసంగాన్ని బట్టి కొలవచ్చు వాడు ఆత్మీయ జీవితం ఎంతో, ఒక వ్యక్తి ప్రార్థన బట్టి కొలవచ్చు వాడు ఆత్మీయ జీవితం ఎంత లోతైనదో. యేసుక్రీస్తు వారు మరలా చెప్తున్నాడు చూడండి, ధ్యానిద్దాం ఒకసారి. 9 వచనం, కాబట్టి మీరు రాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నాడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. కొన్ని పదాలు నేను నొక్కట్లేదు, ఎందుకంటే ముందు తరగతిలో చెప్పాను. పరలోకమందున్న మా తండ్రి అన్నది మీకు గుర్తుందో లేదో ఒకసారి ఎందుకన్నా మంచిది జ్ఞాపకం చేస్తాం. ఆ రోజుల్లో పరలోకమందున్న మా తండ్రి అన్న సౌండ్ చాలా వింతైన సౌండ్ అది. అప్పటి వరకు యెహోవా అనే శబ్దం యూదులు ఉపయోగించరు. యెహోవా, యావే, ఎలోహీం, ఈ శబ్దాలు ఎక్కువ ఉపయోగించరు. అది మత్తయి గారు బాగా గుర్తించండి, పరలోక రాజ్యం అని రాస్తాడే తప్ప దేవుని రాజ్యం అని ఎక్కువ ప్రయోగించాడు. ఎందుకంటే దేవుని యొక్క
ఆ పదాన్ని ఆ శబ్దాన్ని ఎక్కువ ఉపయోగించడం అంటే భయం యూదులకి. ఎందుకంటే యెహోవా నామాన్ని అర్థముగా ఉచ్చరించకూడదు. అందుకు దేవుని పదాన్ని ఎక్కువ ఎప్పుడైతే ఉపయోగించరో వాళ్ళకు భయం. యెహో అనగానే ఎక్కడో చూస్తారో, ఇప్పుడు తండ్రి అనగానే పదం ఎక్కడికి వచ్చిందో తెలుసా? చాలా దగ్గరకు వచ్చింది. ఆ రోజు శిష్యులట నోర్లు ఎల్లబెట్టి ఉండాలట. ఫిటర్ ఫిటర్ విన్నావా? మెస్సే ఏమంటున్నాడో వింటున్నావా? దేవుడు మన తండ్రి అట. ఏ తండ్రి అనరా అంటే అనరు. ఫస్ట్ టైం దేవుణ్ణి తండ్రిగా అధికారికంగా బోధించిన వ్యక్తి లేదా శక్తి యేసుక్రీస్తు వారు. పేతురు శిష్యులు ఆ రోజు గుసగుసలాడుకుంటున్నారు. తండ్రి అట, తండ్రి అనగానే ఎంత దగ్గరకు వస్తున్నాడు చూడండి. ఆ తండ్రి అయిపోయాడని ఎలా పడతాలా మాట్లాడకూడదట. మాట్లాడుతున్నప్పుడు కొలబద్ద చాలా అవసరం అట. ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవుని నామము పరిశుద్ధపరచబడాలి. దేవుని నామము పరిశుద్ధపరచబడాలి అంటే దానికి మరొక పర్యాయ పదం ఉంది మరొక బైబిల్లో, ఘనపరచబడాలి అని. దేవుని నామము ఘనపరచబడడం అంటే దేవుని నామం ఎట్లా ఘనపరచబడుతుంది? నువ్వేంటో నీకు అర్థమైనప్పుడు, దేవుడేంటో నీకు అర్థమైనప్పుడు, నీ స్థితి ఆయన ఎదుట ఎట్లా ఉండాలో నీకు అర్థమైనప్పుడు, నీ క్రియలు సమాజంలో బాగుంటే నీయందు దేవుని నామం ఏమవుతుంది? ఘనపరచబడుతుంది. ఇది 5:16. ఇది 5:16. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. బాగా వినండి. దేవునికి ఘనత ఎట్లా వస్తుంది? స్తుతి 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 అంటే రాదు. అలానే అనొద్దని కూడా నా ఉద్దేశం కాదు. స్తుతించడం మంచిదే. అయితే పదములతో కన్నా దేవునికి ఘనం ఎలా వస్తుంది అంటే, నా లైఫ్లో దేవుని యొక్క నామం, దేవుని యొక్క ఉనికి ఎప్పుడైతే సమాజంలో కనబడుతుందో నా ద్వారా అనేక మంది బ్లెస్ చేయబడతారు, దీవింపబడతారు. దేవుడు నా ద్వారా ఘనత పొందుతాడు. నా జీవన శైలిని బట్టి అనేక మంది దేవుణ్ణి ఏం చేయాలట? ఘనపరచాలట. ఈ అబ్బాయికి దేవుడు చాలా సహకారం ఉందండి అని దేవునికి ప్రైజింగ్ జరగాలట. మనల్ని బట్టి దేవుడిని ఎవరైనా ఘనపరుస్తారా? ఇలా ఘనపరుస్తారు కానీ ఇలా తిడతారు మనల్ని బట్టి. ఏమని, నువ్వు కూడా చచ్చికెళ్తున్నావా అని, ఏ మీరు కూడా చచ్చికెళ్తారా అని, ఇటు చర్చికెళ్ళి ఇలా కూడా మాట్లాడతారా అని. చూసారా, చర్చికెళ్ళిన వాళ్ళు ఇంత ఇలా సీరియల్స్ అబ్జర్వ్ చేస్తారా అని అన్నారు కదా. కొంతమందికి పాపం ఈ మధ్యకాలంలో పాపం ఎంత బలహీనత అయిపోయిందంటే, ఒక హోటల్లో బిర్యానీ తింటున్నాం, ఆ ముస్లిం రెస్టారెంట్లో. ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ అలా ఉండొచ్చు. అయితే ఆయన వచ్చిన తర్వాత మా పక్కనే కూర్చున్నాడు. మా పక్క టేబుల్లో చాలా పెద్ద సౌండ్ పెట్టుకుని చూస్తున్నాడు. ఒకటి ఏంటబ్బా అంటే, సీరియల్. ఇది దీనికి సీరియల్ ఎట్లా అలవాటు అయిందంటే, మరి ఇంట్లో అలా ఉందో వాతావరణం, పాపం అన్నం పెడతలేదులో అని. అది వ్యసనంగా మారిపోయింది. చివరికి ఆయన హోటల్కి వచ్చిన నెట్ ఓపెన్ చేసుకుని చాలా సీరియస్గా సీరియల్ వాచ్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఆడవాళ్ళు చూసేవాళ్ళు అనుకునేవారు, ఇప్పుడు మగవారు కూడా చూస్తున్నారు అనమాట. చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్లో తెలుసా, సీరియల్స్ చాలా సీరియస్గా ఫాలో అయిపోతారు డ్యూటీ చేస్తూ. ఎందుకు ఇలా అయిపోయారంటే, మరి ఇంట్లో అలా ఉంది, రిమోట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ఏమంటే ఎవరు ఏమవుతుంది ఇంకా తప్పక మనసు అప్పగా ఇంకా అలవాటు అయిపోయి రేపు ఏం జరిగిపోద్ది అని కుతూహలం ఉండిపోయి ఇంకా డ్యూటీకి కూడా వచ్చేసి ఏమైందో నిన్న అని చూస్తాడనమాట. చూసారా, బాగా గుర్తించండి. మన అనుదిన ప్రార్థనలో దేవుడు ఎందుకు ఘనపరచబట్టలేదంటే, ఇక్కడున్నట్టుగా మీరు ఇంటి దగ్గర ఉండటం లేదు కనుక. ఎందుకు మీ కుటుంబాలు మారట్లేదు? ఎందుకు మీ పితరులని సంఘానికి తీసుకురాలకపోతున్నారు? మీరు ఎక్కడున్నట్టుగా ఇంటి దగ్గర ఉండటం లేదు కనుక. నటిస్తున్నారు ఇక్కడ.
ఇక్కడ ఉన్నట్టుగా మీ ఇంటి దగ్గర ఉండడం లేదు కనుక బాగా గుర్తించండి, మీ నాన్న రావట్లేదు, మీ అమ్మ రావట్లేదు, మీ అత్త రావట్లేదు, మీ మామ రావట్లేదు, నీ ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావట్లేదు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు రావట్లేదు. రాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళనేలతే చేపించుకో, దానికి కారణం నువ్వే. నువ్వే నీ ఫ్రెండ్స్ ఎందుకు నీతో పాటు చర్చికి రావట్లేదు? నువ్వు వాడి దగ్గర ప్రభావాన్ని చూపించలేకపోతున్నావు కనుక. ఒక క్రైస్తవ వక్త ఎలా అన్నాడు, ఒక ఇవాంజలిస్ట్, సీనియర్ ఇవాంజలిస్ట్ ఏమన్నాడు తెలుసా? నిర్భయ అనే ఒక భయంకరమైన దాడి ఇక్కడ జరుగుతుందంటే భారతదేశంలో, అది క్రైస్తవుడే కారణం అంటాడు. అదేంటి నిర్భయ కేసుకి క్రైస్తవుడికి సంబంధం ఏంటి? నిర్భయ జరగడానికి క్రైస్తవుడికి సంబంధం ఏంటి? ఎక్కడో మానభంగం జరిగితే క్రైస్తవుడికి సంబంధం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? సంబంధం ఉందట. ఎట్లా అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. ఒక భయంకరమైన మృగంలా మనిషి తయారవుతున్నాడంటే, పాపం మీద చీకటి, చీకటి ప్రపంచం మీద కమ్ముకుంటుందంటే, పాపము చీకటి మిలితమై మనిషిని గ్రుడ్డివాణ్ణిగా చేసి పడేస్తుందంటే, దానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడు ఆ ప్రాంతంలో ఎలగట్లేదు గనక అన్నట్టు. ఆ ప్రాంతంలో ఈరోజు మానభంగం మన ఊర్లో జరగలా? మానభంగం ఒక గృహిణిని, గూడపర్తి గ్రామంలో మన ప్రాంతంలో ఒక గృహిణిని తన యజమాని కలిసి మరి స్నేహితులతో కలిసి దారుణంగా తన మానవలోనికి ఆ గులుగులు ఏవైతే ఉన్నావో అవి చొప్పించి భయంకరంగా పట్టపగలు నోరు నొక్కేసి ఆ గృహిణిని దారుణంగా మానభంగం చేసి హాస్పిటల్లో పడేసి చావు కారణం అవ్వలేదు. దానికి కారణం ఎవరంటే బైబిల్ని బట్టి మనం అనొచ్చు, ఆ ప్రాంతంలో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారే కారణం. ఏ అంటే చీకటి విస్తరిస్తుందంటే ఆ ఏరియాలో దీపం ఎలగట్లేదని అర్థం. క్రైస్తవుల్ని దేవుడు ఏమని సంబోధించాడో తెలుసా? ఇదిగో మీరు లోకానికి వెలుగు అన్నాడు. నేను ఉన్నంతకాలం నేను వెలుగుగా ఉన్నాను, నా వెలుగుని మీకు అప్పగించాను, ఎలుతూ ఎలుతూ మీరు వెలుగని చెప్పాను. మీరున్న ప్రాంతంలో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయంటే మీరు వెలగట్లేదని అర్థం. మీ ఇంటి పక్కన ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ క్రైస్తవుడిగా నీదే. నువ్వు నివసిస్తున్న గ్రామంలో ఏం జరిగినా దాన్ని సీరియస్గా థింక్ చేయవలసినది, దేవుడితో గోజాడవలసినది, ఆ పాపాన్ని దులుమాడవలసిన ఆ ఫైట్ ఎవరిదైనా ఉంది అంటే అది నీదే, మందే. నువ్వు ఎందుకు ఆ ఏరియాలో పుట్టో? వాళ్ళని ఎలిగించడానికే దేవుడు నిన్ను పుట్టించాడు. నువ్వెందుకు ఆ పాపాత్ముల మధ్య దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు? వాళ్ళ నీతిమంతులుగా చేయడానికి నేను కూర్చోబెట్టాడు. కానీ మనం ఏంటో తెలుసా? వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అండి. వాళ్ళు వేస్ట్ ఫెలోస్గా ఉన్నారంటే బెస్ట్గా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, వాళ్ళని బెస్ట్ చేయాలని. దేవుని నామం ఎప్పుడు గణపరచబడుతుంది అంటే, ఒక క్రైస్తవుడు దేవుని యొక్క ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు దేవుని నామానికి ఘనత వస్తుందట. నిజమే అది. నెక్స్ట్ పాయింట్, నీ రాజ్యం వచ్చుగాక. ఏటట? నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక ఈ పదం ఉపయోగించొద్దు అంటున్నారు. ఏ ఎందుకు ఉపయోగించకూడదు? ఎందుకు ఉపయోగించకూడదు అంటే పండిత వర్గం ఏమన్నారంటే వచ్చేసింది కదా అన్నారు. సరే వచ్చేసిందిలే. బైబిల్లో మరొక విషయం కూడా ఉంది, రాజ్య స్థాపన జరిగింది, రాజ్యం సంపూర్ణం కాలేదు. ఆ పాయింట్ ఎందుకు మర్చిపోయావు? మరలా నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నట్టు అడగలేదు అధ్యక్ష. రాజ్యస్థాపన జరిగింది కాదంట్లా, అధికారికంగా యేసుక్రీస్తు వారు కూడా అన్నారు రాజ్యం ఏదయ్యా అని అడిగితే, పరిశీలి శాస్త్రులు అడిగితే యేసుక్రీస్తు వారు సంబోధన చేశారు, ఇదిగో రాజ్యము మీ మధ్యనే ఉంది అన్నాడు ఆయన. రాజ్యం ఎక్కడో లేదు, అది మీ మధ్య ఉంది. ఏది రాజ్యం అంటే అది అధికారికంగా స్థాపించబడుతుంది. ఎప్పుడు అంటే సందర్భాలన్నీ మనకు తెలుసు, పెంతెకొస్త దినము నాడు అధికారికంగా రాజ్య స్థాపన జరిగింది. ఆ రాజ్య స్థాపన జరిగింది కానీ రాజ్యము సంపూర్ణము చేయబడలేదు. నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అంటే వచ్చింది ఆయన రాజ్యం కాదంట్లా, ఆయన రాజ్యం సంపూర్ణం చేయబడిందా? లేదు. ఎట్లా మనం చెప్పొచ్చంటే, ఎప్పటికీ లోకాధికారి ఎవడు? దుష్టుడు.
ఇప్పటికీ చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు వాడు. వాడి రాజ్యంలో కబంధాస్తాల్లో చిక్కుపోయిన అనేక మంది వ్యక్తులను దేవుని రాజ్య నివాసులుగా చేయాలి అంటే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, నీ రాజ్యము వచ్చుగాక. ఆ చీకటి సంబంధులందరూ నీలోనికి వచ్చుగాక. ఇప్పటికీ దుష్టుడు లోకాన్ని ఏలుతున్నాడు దేవా, వాళ్ళందరూ నీ రాజ్యంలోనికి వచ్చి సభ్యత్వం పొందాలన్న ఉద్దేశం కూడా ఇక్కడ ఉంది. అయిపోయింది, దాన్ని ఇంటూ మార్క్ పెట్టేసేయండి అంటున్నారు చాలామంది. నో, ఉద్దేశంతో చేయండి. రాజ్య స్థాపన జరిగింది, రాజ్యము దేవుడు కోరుకున్న సంపూర్ణతలోనికి రావాలి. ఎందుకు యేసుక్రీస్తు వారు రావట్లేదు? రాజ్యము సంపూర్ణం అవ్వలేదు కనుక. సందర్భాలు గుర్తున్నాయి కదా. యేసుక్రీస్తు వారు ఎందుకు ఇప్పటికీ రావట్లేదంటే రాజ్యం సంపూర్ణత ఆయన లెక్క ఇంకా పూర్తవలేదు కనుక. సహదాసుల లెక్క పూర్తయితే యేసుక్రీస్తు రాకడ జరుగుద్ది కనుక. అంటే ఇంకా రాకడ జరగట్లేదంటే రాజ్యం ఇంకా సంపూర్ణము చేయబడలేదు కనుక. విశ్వాసి, నువ్వు ఆత్మీయ సంగతుల మీద విశ్వాసం ఉంచితే, నువ్వు మనసు పెడితే మొట్టమొదటి నువ్వు రేచేయవలసిన పాయింట్ ఏంటంటే, దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యము రావాలి. ఇంకా రాలేదు. స్థాపన జరిగింది, ప్రపంచవ్యాప్తముగా నీ రాజ్యం ఇంకా సంపూర్ణము కాలేదు. నీకు ఒక లెక్క చెప్తాను గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తముగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తముగా 100 మందికి గుర్తుపెట్టుకోండి 4 క్రైస్తవులు ఉన్నారట. 100కి ఎంతమంది? 4 క్రైస్తవులు. 4 క్రైస్తవుల్లో గుర్తుపెట్టుకోండి, ఇందులో 4 క్రైస్తవుల్లో 2 రోమన్ క్యాథలిక్కి సంబంధించిన వారట. లెక్క ఇది. ఈ రోమన్ క్యాథలిక్లు తీసేస్తే ఇక మిగిలింది ఎంతమంది? ఇక ప్రొటెస్టెంట్ యుద్ధము ఇంకా ఎక్సెట్రా స్వతంత్ర సంఘాలు ఇవన్నీ ఇద్దరు ఉంటారన్నమాట. ఈ ఇద్దరులో అంటే మనలాంటి బ్యాచ్, ఈ ఇద్దరులో ఎంతమంది స్వచ్ఛమైన వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది స్వచ్ఛమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఎంతమంది ప్రార్థనా జీవితాన్ని కలుగుతున్నారు? డౌటే. అందుకు ఒక తెగించి ఒక ఎవాంజలిస్ట్ ఏమన్నాడంటే, క్రైస్తవుడు ఒకే ఒకడు ఉన్నాడు భూమి మీద, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, ఆయనే జీసస్ క్రైస్ట్ అన్నాడు. లేరట. ప్రభుత్వం లెక్కలేసుకోవడానికి 4 చూపించుకోగలమేమో కానీ బైబిల్ అనుసారమైన క్రైస్తవుని చూపించుకోవడంలో దేవుని కళ్ళద్దాల్లో నుండి డౌట్ ఏనట. అది ఈ ప్రార్థన ఎంత పాయింట్ అవుట్ చేస్తుందో చూడండి. మనల్ని కొన్ని కొన్ని అధ్యాయులు జంపు చేసేసింది క్రైస్తవ్యం, కొన్ని కొన్ని అధ్యాయులు అయిపోయినాయి అన్నారు, గతించిపోయినాయి అన్నారు. నో, చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్తో ఎప్పుడు ఎలా ఉంటా చెప్పినా, ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక వాక్యం నాకు తెలిసిపోయిందని అనుకుంటాం, గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యం మనకు పరిపూర్ణంగా తెలియకుండానే చచ్చిపోతాం అట. నిజానికి సంపూర్ణ అర్థం మనకు ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే చాలా అర్థం ఉంటుంది. ఒక యాంగిల్ తెలిసేసరికి తెలిసిపోయింది అనుకుంటామంట మనం, దాని సంపూర్ణ అర్థం తెలియకుండానే మన వయసు అయిపోద్దట. అది బైబిల్. అలాంటి బైబిల్లో యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఆయనే శక్తి కలిగిన వాడు. కొండ మీద ప్రసంగంలో ప్రార్థన గురించి ఇన్ని పాయింట్స్ ఆయన రేట్ చేసి మాట్లాడితే మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం అడుగుతున్నాం మనం? ఏం అడుగుతున్నామో మనకే తెలియదు, ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు, అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాం కూడా మనకే తెలియదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెప్తాను మరలా. ఒక ఆయన ప్రార్థన చేస్తూ సీరియస్గా, దేవా, దేవుడా, దేవుని పని బాగా జరగాలని చూడు తండ్రి అన్నారట. ఇదేంటి? మీకు అర్థం లేదు. జీవుకి అర్థం అవ్వాలన్నా ఏముండదు తెలుసా? సెన్స్ ఉండాలి. మీరు సెన్స్లో ఉండరు, నాకు అదే కోపం వస్తుంది ఎప్పుడు. మీ మైండ్ ఎక్కడ తిరుగుతుంది అసలు? ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి సండే? సండే ఉపవాస కొడుకు లెట్టాలి మీకు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవా, దేవుడా, దేవుని పని బాగా జరగాలో చూడు తండ్రి అన్నాడు ఒక వక్త. అంటే ఈయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకే తెలీదు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని పని బాగా జరిగంటున్నావు అంటే నీ మైండ్ అక్కడ లేదు, మరి ఎక్కడ ఉంది? ప్రజల మీద ఉంది. దేవుని పని బాగా అని నువ్వు ఎవరికి చెప్తున్నావు? ప్రజలకు చెప్తున్నావు. అందుకే చాలామంది రమ్యమైన పదాలు, అబ్బురుపరిచే పదజాలం ఇవన్నీ ఉపయోగిస్తూ వాళ్ళ వాళ్ళ యొక్క ఇంటర్ అవి ఏం మర్చిపోతారంటే, ఆ మనసులో దేవునితో మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోయి అయిపోయిన ప్రసంగాన్ని అంతా జ్ఞాపకం చేసి మరలా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మరలా దానిలో రెఫరెన్స్ జోడించి దేవుని పని బాగా జరగాలని చూడు ప్రభువా అంట. అందుకే ప్రార్థనలు చచ్చిపోయాయి క్రైస్తవ్యం. ప్రార్థన చాలా గొప్పదండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.
ఇంకో విషయం చెప్పనా, ఎమీ కార్మైకల్ మీకు తెలుసు కదా, తెలిసే తెలియదా, విచారించాలో సంతోషించాలో తెలియవలసిన సంగతి ఏంటంటే ఇక్కడ ఏవైతే మనం బోధిస్తున్నా ప్రపంచం అంతా తెలుస్తున్నాయి, ఇక్కడ తెలియట్లేదు నాకు అదేమి ఇడ్డోరో నాకు అర్థమవదు. ఇప్పుడు మేము చెప్పే ప్రతి ఎగ్జాంపుల్తో సహా చాలామంది చెప్తారు బయట, మీ కొత్తే ఎందుకో మరి అంటే మనసు పెట్టట్లేదు అన్నమాట. ఎమీ కార్మైకల్ అంటే మతాంగి, ఇంకా ఆవిడ పేరు ఎవ్వరు, జోగిని వ్యవస్థ మీద ఫైట్ చేసిన ఒక యవన స్త్రీ. జోగిని అంటే మీ క్లాసిక్, జోగిని అంటే ఇజ్రాస్, ఒక క్రైస్తవ స్త్రీ వచ్చి వాళ్ళని విమోచించడానికి చాలా పెద్ద ఫైట్ చేసింది. ఆమె ప్రార్థన అనుభవం ఉంది ఆవిడకి. ఆవిడ ఎంత ప్రార్థన అనమాట గుర్తుపెట్టుకోండి, ఆవిడంటే చాలా కాలం ఇక్కడికి వచ్చి సేవ చేసిందట, సరైన రిజల్ట్ వచ్చేది కాదు, ఎంతో ప్రార్థన చేసిన రిజల్ట్ వచ్చేది కాదు, క్షమించండి, ఎంతో సేవ చేసిన రిజల్ట్ వచ్చేది కాదు, కష్టపడి పని చేస్తున్నాను ఎందుకు రిజల్ట్ రావట్లేదు, పైనుంచి సొసైటీ అడిగేది నువ్వు చాలా కాలమైంది వెళ్ళి నువ్వు ఎందుకు సరైన రిజల్ట్ ఇవ్వట్లేదంటే కష్టపడతానండి. ఒకరోజు ఒక వర్తమాన్ ఇక్కడ అన్నాడు, అమ్మ కష్టంతో పాటు ప్రార్థన జీవితం కూడా ఉండాలి. ఆ ప్రార్థన జీవితం ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టిందో 6 సంవత్సరాలు చేసిన పనికి రిజల్ట్ రాలేదట, 6 నెలలు చేసిన ప్రార్థనకి చాలా రిజల్ట్ వచ్చిందట. చూసారా ఎప్పుడు ప్రార్థనకి రిజల్ట్ ఉంటుంది, చాలా గొప్ప జవాబు ఉంటుంది. ప్రార్థన జీవితం చాలా అవసరమైంది. నువ్వు బైబిల్ ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నావో దేవునితో కూడా అంత ఇంట్రెస్ట్గా మాట్లాడాలి. మీరు ప్రసంగాలు ఎంత బాగా వింటున్నారో దేవునితో కూడా అంత బాగా మీరు కనెక్షన్ కలిగి ఉండాలి. అందుకే చూడండి మరలా, నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక, రాజ్యం వచ్చుగాక, రాజ్యం వచ్చుగాక. యేసుక్రీస్తు రావాలన్నా, బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు రావాలన్నా ఈ పదాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. రాజ్యం వచ్చిన రాజ్యాన్ని మరలా ఆయన తీసుకెళ్ళిపోవాలి అంటే రాజ్యం బహిర్గతంగా కనబడి మరలా నిత్య జీవంలోనికి శాశ్వతంగా ఉండిపోవాలి అంటే ఎవరు రావాలి? యేసు. అంతకుముందు ఎలా వచ్చాడు తెలుసా? దాసునిగా వచ్చాడు. అంతకుముందు దాసుని స్వరూపంలో ఉన్న రాజరికపు లక్షణాలు ఆయనలో కనిపించిన అధికారికంగా బాహాటంగా ఒకరోజు రాజుగా రాబోతున్నాడు. ఆ పాట కూడా తప్పన్నారు, తప్పేం కాదు, పాడచ్చు. ఈ పాట యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన రాజుగా కనిపించలేదు ఫస్ట్ కమింగ్లో, సెకండ్ కమింగ్లో ఆయన రాజుగా ప్రతి నేత్రము చూస్తుంది. కింగ్, ప్రతి ఆ రోజు ప్రతి ఒక్క నేత్రం ఆ రోజు ఆయన రాజుగా చూసి గుండెలు బాదుకుంటుందట. ఆయన రాజుగా రాబోతున్నాడు. మొదటి శతాబ్దంలో కూడా రాజే కాదంట్లా. ఆ రాజరికపు భౌతిక వైభవం ఆ సెకండ్ కమింగ్లో కనిపిస్తుంది. అందుకే మనం చేయాలేంటి తెలుసా? నీ రాజ్యము వచ్చుగాక, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. నెక్స్ట్, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. దేవుడి చిత్తం నెరవేరిన స్థలం ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి, అది భూలోకం. పరలోకంలో నెరవేరుద్ది, గుర్తుపెట్టుకోండి. పాతాళంలో కూడా దేవుని చిత్తమే నెరవేరుతుంది. నెరవేరిన లోకం ఏదన్నా ఉంది అంటే అది భూలోకం. ఎందుకు భూలోకంలో నెరవేరుద్ది అంటే మహాపురుషులు పుంగి పురుషాత్మలు అందరూ ఎక్కడున్నారు? భూలోకం ఎవరు? మనమే. అంతే కదా, ఇశ్వదాభిరామ కూడా వినరు. ఎవరి కోసం? మన కోసం. నిజంగా చూడండి, దేవుని చిత్తం నెరవేరదు, పరలోకంలో నెరవేరుద్ది అంటే నెరవేరుద్ది. మిఖాయేల్ మై లార్డ్ అని రెడీ అయిపోతాడు. చిత్తం ప్రభు ఆజ్ఞాపించము. ఈరోజు నువ్వు పలానా ఏరియాకి వెళ్ళి పలానా దిక్కున ఒక సందేశం అందించాలి, పలానా ప్రాంతానికి వెళ్ళి కార్యము జరిగించాలని మిఖాయేలుకి ఆజ్ఞాపిస్తే, రైట్ హ్యాండ్ మిఖాయేలు, ప్రధానుల్లో ప్రధానుడు, శరేపుల్లో అగ్రగణ్యులు, అలాంటి వారికి కమాండ్ చేస్తేనట వేగురమే వచ్చి అందరికీ ఏ కార్యము జరిగించాలో కార్యము జరిగిస్తే అట, ఇదిగో ఎలిజబెత్కి వార్త చెప్పు, ఇదిగో కన్యమరికి వార్త చెప్పు, ఇదిగో దానియేలుతో మాట్లాడు, ఇదిగో అనేక మంది ప్రవక్తలతో మాట్లాడు.
గాబ్రియేలు దేవుని కనుజైగుతో బయలుదేరిపోతాడట. అదే వర్క్ మనకు చెబితే సాయంత్రం వెళ్తాం లే ప్రభు అంటాం మనం. చాలా టైం అయిపోయింది లంచ్ టైం ప్రభు, మరి ఇప్పుడు అంటే బస్సులు దొరుకుతాయి దొరకవు, అది ఎండలో క్లైమేట్ బాగాలేదు ప్రభు. ఎక్కడ నెరవేరుదో చెప్పిన దేవుని చిత్తం భూలోకంలో నెరవేరు. దూతకి చెప్పితే చాలట ఏగురమే పరము నుండి భూమికి కాదు ఎక్కడికైనా దిగిపోతాయట. కానీ మనిషి దేవుని పని అంటే నిర్లక్ష్యం, ఒళ్ళు బద్ధకం మనకి. వెళ్దాంలే చూద్దాంలే. ఈరోజు సువార్త ఉందంట కదా, అంటే ఖాళీగా ఉంటే వెళ్దాం లేకపోతే లేదు. చూసారా బద్ధకం మనకి. అందుకే దేవుని చిత్తం సంఘంలో కూడా జరగట్లేదు. పరలోకం ఉంది, ఇంకా గుర్తుపెట్టుకోండి, దేవుని నామం ఎంతగా కనపరచబడుతుందంటే అక్కడ దూతలట గుర్తుపెట్టుకోండి. దూతలు ఆయన చూసిన తర్వాత వాటి యొక్క పాదాలు కూడా రెక్కలతో ఏం చేసే కప్పుకున్నాయంట. ఎందుకు? మా పాదాలు దేవుని సన్నిధిని కనబడదు, ఎలా మేము ఆయన అఘోరపరుస్తున్నామేమో అని కప్పుకుంటున్నాయట, ముఖాలు కప్పుకుంటున్నాయట. దేవుని పరిశుద్ధత ఎదుట నిలబడలేక అన్ని విధాలుగా కప్పుకొని ఏం మాట్లాడాలన్నా తక్కువైన ముందు, ఏం చెయ్యాలన్నా తక్కువైన ముందు. అందుకే ఒకే ఒక్క పదాన్ని అనగలుగుతున్నాయట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దూతలకున్న భయం ఆయన కుమారులకి లేదు. మొత్తం కప్పుకుని ఏమంటున్నా చూడండి, ప్రధానులు దర్శనంలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో ఆ పెద్దలు వారికి ఆయన ఎదుట వారికి ఇవ్వబడిన ఏవైతే ఉన్నావో కిరీటాలు, ఆ కిరీటాలతో ఆయన పాదాల మీద పడేసి ఎలా గణపరచాలో ఇంకా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. సాష్టాంగ నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం అంటే అన్ని అవయవాలు నేలను తాకించి, గుర్తుపెట్టుకోండి, వాళ్ళకున్న గౌరవం కిరీటం అంటే గౌరవం ఘనత, వాటిని ఆయన పాదాల మీద పడేసి వాళ్ళు అంటున్నారట పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకంలో తెలుస్తుంది దేవుని యొక్క కెపాసిటీ ఏంటో, భూలోకంలో తెలియట్లేదు. అందుకే విశ్వాసి ప్రార్థన చేయాలట, దేవా పరలోకం ముందు నీ చిత్తం జరుగుతుంది, భూలోకంలో సంఘంలో కూడా నీ చిత్తం జరగట్లేదు. నీ చిత్తం జరగాలని తండ్రి మేము కోరుకుంటున్నాం, అది నెరవేర్చు. అట్టి వారిని లేపు తండ్రి అని మనం ప్రార్థన చేయాలట. ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి? మన లైఫ్లో నెరవేరుతుందా? ఫుల్ఫుల్గా ఈ రోజులో దేవుని గురించి తప్ప నేను ఎక్కువ సమయం దేని గురించి గడపలేదండి అని గుండెల మీద ధైర్యంగా మోకాళ్ళేసి దేవునికి ముఖం చూపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? గంట ఆదివారం అయితే అది వారానికోసారి మనకి, ఇంకా అదే ప్రార్థన అయితే 2 నిమిషాలు, అది బైబిల్ అయితే 5 అధ్యాయాలు దాటేసి అంటే నీకు వరల కోప గెలిచేసినట్టు ఉంటుంది. మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ చెప్పనా? ఇంకొకరు అన్న ప్రభు, ఇంకొకరు అన్న వచ్చేస్తున్నాను ప్రభు, ఏ దేవుడు వచ్చి ప్రార్థన రమ్మన్నా కోకిలి, ఇంకొకరు అన్న ప్రభు, ఆడు కొడతాడో లేదో నీకు తెలీదు, ఆడు ఏమైతే ఏమైనా కొడితే వాడికి వస్తాయి, నీకేమైనా వస్తాయా? రావు. కానీ మనకి చూడండి 3 గంటలు మ్యాచ్కి టైం ఇస్తాం, కనీసం 3 నిమిషాలు కూడా మోకాలు లేసి ఉండం. గంటల సీరియల్ చూస్తాం, కనీసం 1/2 గంట కూడా ప్రార్థన చేయం. 3 గంటలు సినిమా సొంగ కాచుకుంటూ చూసేస్తాం, కనీసం దేవుని దగ్గర కన్నీరు కూడా కాచు. అక్కడే తెలిసిపోతుంది కదా నీ స్టాండింగ్ ఏంటో. ఎక్కడ నెరవేరుతుంది దేవుని చిత్తం? ఏ విశ్వాసులో నెరవేరుతుంది దేవుని చిత్తం? ఈరోజు నేను ఎక్కువగా కేవలం నా శరీరమైన అవసరాలు, ఒక స్నానం చేయడానికి, భోజనం చేయడానికి, జస్ట్ ఏదో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి తప్ప ఈ డేలో ఇంక ఏది నా కొరకు ఉపయోగించుకోలేదు దేవా అని దేవుని ఎదుట చెప్పుకునే ధైర్యం మనకుందా? లేదు. ఈ మధ్య ఎటర్ ఎలా అయిపోతున్నావు అంటే ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా అని చెప్పుకుంటాం మనం. ఈ మధ్య ఎటర్ ఎలా అయిపోతుందో, దేవుని పనిలో రెస్ట్ లేదని చెప్పుకున్న వాళ్ళు ఉన్నావా? లావు అయిపోతున్నాం మనం, అది వచ్చిన గొడవ. ఏంటంటే భవిష్యత్తులో రైస్ దొరకదని ఫీలింగ్ మనకు లాస్ట్ కన్సర్న్ అయిపోయింది. ఎప్పుడైతే కన్సర్న్ దగ్గర కూర్చున్నామో అప్పుడు అనుకుంటామంట, ఈరోజు ఇది ఇది లాస్ట్ రోజు, రేపు నుంచి రైస్ దొరకదు మనకి అని ఫిక్స్ అవుతామో ఏంటో మరి మైండ్లో. 2 పూటలు తినాలంటే 1 పూటలోనే పటాఫట్. మనం మంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి లేదా కరువు వచ్చేది తెలుసా? ఎక్కడున్న ఆసక్తి మనకు ఎక్కడ లేదు తెలుసు దేవుని దగ్గర. మీరు దేవుడు ఏదో పాయింట్ అవుట్ చేస్తాడు అనుకోకండి, మీ డైలీ లైఫ్లో ప్రతి విషయాన్ని ఆయన
పాయింట్అవుట్ చేస్తాడు. ఎట్లా మనం చెప్పగలమంటే, నీ ఇంటికి లెక్కెడుతున్నానంటే నీ కాలగొత్తులు నేను లెక్కెట్టనా అని అడుగుతాడు. ఏం చేస్తున్నావు లేచిన దగ్గర నుంచి? ఎప్పుడు నీ కొరకు, ఎప్పుడు ఈ జీవితం కొరకు, ఎప్పుడు ఇదే ప్రార్థనలో కూడా ఇదే ఆలోచన, ఇదే గిలి నేను అడుగుతా అంటాడు. రెండు పక్షులుండి ఒకటి నేలను రాలిపోతుందంటే నా సెలవు లేకుండా అది కింద పడదు అన్నాడు. యూనివర్స్లో ఏం జరగాలన్నా అది నా అండర్లో జరుగుద్ది. ఇవేన్ నువ్వు బయటకు పోవాలన్నా, నువ్వు కనురెప్పముయ్యాలన్నా నా సెలవు లేనిదే జరగదు. నిన్ను ప్రతీది అబ్జర్వ్ చేస్తా అంటాడు. అబ్జర్వ్ చేస్తాడు ఆయన. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎలాంటి ప్రేమ ఉంటుందంటే మనుషుల పట్ల. మీరు అది స్వార్థం అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఆయనకి మించి ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశం ఇస్తే, మీ లవర్కైనా, యంగ్స్టర్స్, మీ ఫోన్కైనా, అంతకు మించి మీరు ఏదన్నా ఎక్కువ టైం ఇస్తే దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. అదే విగ్రహం అంటాడు దేవుడు. చాలా పాయింట్అవుట్ చేస్తాడు ఆయన. ఎట్లా అంటే, మీరు లవర్స్ మధ్య గమనించండి, అందరూ కూడా దొంగ లవర్స్లు అండి, మంచోళ్ళు లేరు. స్వచ్ఛమైన ప్రేమలు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు లవ్ చూడండి, అంత సొసైటీ ఎంత డిస్టర్బ్ అయిపోయిందంటే, ఒక మన ఎక్కడ ఒక కరపత్రం పంచారు, ఆ కరపత్రంలో ఆయన భలే పాయింట్అవుట్ చేశాడు. ఆయన సొసైటీ ఎంత డిస్టర్బ్ అయిందో చూడండి. జనులట చేయరాని కార్యములకట దేవుడు ఏం చేశాడట? భ్రష్ట మనసుకు అప్పగించేశాడట. నిజంగా ఆ బైబిల్ వాక్యం సొసైటీలో అలా కనిపిస్తుంది. మీరు చూడండి, ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 20 ఏళ్ల 30 ఏళ్ల క్రితం బండి మానభంగం అంటే అది బిగ్గెస్ట్ న్యూస్ కదా, అదో పెద్ద వార్త, పలానా ఏరియాలో మానభంగం జరిగిందట అని. ఇంకా ఒక ముందుకెళ్ళిపోయామంటే, లేదా ఇంకా ముందుకెళ్ళామంటే, పసిపాపని పాడు చేశారంటే అది చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ అది. కానీ ఈరోజు చూడండి, డైలీ పేపర్లో ఎవ్రీడే న్యూస్ ఏంటి చెప్పినా ఏదో ఒక మానభంగం జరుగుతూనే ఉంది. అంటే మనిషి ఎంత భ్రష్ట మనసుకు వెళ్ళిపోతున్నాడో ఇక్కడే కనబడుతుంది. చేయరాని కార్యములకు ఇస్తే వాళ్ళు ఎంతకంటే ఊహించలేనివి కూడా చేస్తున్నారు, మనం అనుకోలేనివి కూడా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే, దేవుడు సమాజాన్ని వదిలేసడానికి ఇదే గుర్తు. సొసైటీ కూడా ఎంత దారుణంగా అయిపోయిందో గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎక్కువ మంది ఈ లవ్ స్టోరీస్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఎవరిని ఇష్టపడతారు చెప్పనా? రౌడీల్ని, రౌడీ థియేటర్లని. ఎవరినే? నువ్వేం చూసి లవ్ చేసావంటే, ఏంటి ఆ రౌడీయేసం నచ్చింది అంటున్నారు. మొన్న నాకు ఆవిడ డిపార్ట్మెంట్లో ఉన్న ఆవిడ రౌడీ థియేటర్ని పెళ్లి చేసుకుంది. ఇదేమి ఇడ్డూరం మరి, మహారాష్ట్రలో గుర్తుందా? ఒకప్పుడు చూడండి, హీరో అంటే గుర్తుపెట్టు, ఒకరోజు హీరో అంటే సిగరెట్ కాల్చడు, ఒకరోజు హీరో అంటే మందు తాగడు, ఒకరోజు హీరో చక్కగా దూకుంటాడు, ఒకరోజు హీరో గుర్తుపెట్టుకోండి ర్యాగింగ్ చేయడు, ఒకరోజు హీరో అశ్లీలతని ప్రోత్సహించాడు, ఒకరోజు హీరో పరాయి స్త్రీని కూడా తల్లి అని పిలుస్తాడు, ఈరోజు హీరో ముందు ఆగుతాడు, ఈరోజు హీరో డ్రగ్స్ కూడా తాగేస్తుంది, ఈరోజు హీరో పబ్లిక్గా బాట్లెట్ తాగేస్తున్నాడు, ఈరోజు హీరో రౌడీ థియేటర్, ఈరోజు హీరో ఒకరోజు విలన్ ఎవడైతే ఉండేవాడు ఈరోజు వాడే హీరో. ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి, ఆ సినిమాలే ఈరోజు బాక్సాఫీస్ అంటే బదలు కొట్టేస్తున్నాయట. ఏంటంటే సొసైటీకి ఏం అలవాటు అయింది? విలనిజం. ఇలా అయిపోవడానికి కారణం ఎవరు తెలుసా? దేవుడు అంటాడు నువ్వే అంట. నువ్వు వెలగట్లేదు కనుక సొసైటీ అట్లా ఫైర్ అవుతుంది. నా పరిశుద్ధమైన, నా పరిశుద్ధత పరలోకంలో కనబడుతుంది, నా చిత్తం పరలోకంలో నెరవేరుతుంది. క్రైస్తవుడా, నీలో నెరవేరట్లేదు కనుక సొసైటీ ఎంతగా దిగజారిపోయింది. ఏ కాదా చెప్పండి. అందుకే దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అదే వచనం, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక, మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పదాన్ని రాయలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనలేదు కనుక. ఏ పదం రాయలేదంటే, మా జీవితానికి సరిపడే అవసరాలు నువ్వెయ్యి ప్రభువా అనలేదు అక్కడ. ఏమన్నారు? ఒకవేళ ఏమన్నా అద్దాలంటే సరిచేసి మళ్ళీ చదువుతాం, చూడండి ఒకసారి. మానుదినాహారము నేడు మాకు దయచేయము, అను
దినము. అంటే యేసుక్రీస్తు వారు ఏమి నేర్పిస్తున్నారు తెలుసా? ప్రతిరోజు మీరు దేవుని మీద ఆధారపడాలి అని. నెలసరి సరుకులు ఇచ్చే ప్రభువా అని ప్రార్థన చేస్తాము. ప్రార్థన అనుకుంటారంటే చాలామంది పరలోకాన్ని సూపర్ మార్కెట్ అనుకుంటారట. అందుకే లిస్ట్ అంతా రెడీ చేసుకొచ్చి పిల్ల పెళ్ళి, పిల్ల పెళ్ళి, ఇంకా ఇంకా చెప్పండి, హాస్పిటల్ ఖర్చులు, ఇంకా అప్పులు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ లిస్ట్ చదువుతాం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈ నెలలో మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వే తీసేయాలి ప్రభు. పరలోకాన్ని సూపర్ మార్కెట్ చేసింది ఈరోజు నార్మల్ క్రిస్టియానిటీ. ప్యూర్ క్రిస్టియానిటీ నేను ఏమంటలా, క్వాలిటీ క్రిస్టియానిటీని నేను క్రిటిసైజ్ చేయట్లా. నేను పట్టుకునేది ఎవరినంటే ఒక సాదాసీదాగా బతికేసే ఒక విశ్వాసిని. సాదాసీదాగా అంటే పట్టించుకోకుండా వారిని అడుగుతున్నా. ఏమడుగుతా? అనుదినాహారం ఎందుకన్నాడంటే ప్రతిరోజు విశ్వాసి దేవుని మీదే ఆధారపడాలి. ఎందుకు? నెలకు సరిపేటుగా ఉంచేసామనుకోండి మనకు దేమ ఎక్కువైపోద్ది అన్నమాట. ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. ప్రతిరోజు దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుండే తీసుకోవాలి. బై గాడ్ గ్రేస్ ఏంటి చెప్పనా, నాకు నెలకి ఫస్ట్ రోజు శాలరీ వస్తుంది, 10వ తారీఖు దాటిలోకి ఉండదు. అందులో అది దేవుని కృప, ఉండకూడదు. అందులో ఉండదు. ఇప్పుడు నేను నాకు స్టార్టింగ్లో అనుకోండి, ఎప్పటికైనా నా ఏటీఎంలో 1 లాక్ చూడాలనుకునేవాడు లేదు, ఎప్పటికీ లేదు, రాదు. ఎందుకంటే ఏదో ఒక అవసరం అవుతుంది, వెళ్ళిపోద్ది, వెళ్ళిపోవాలి, అది ఉండకూడదు. ఉండడం మంచిది కాదు. కానీ నా పక్కన తిరుగుతున్న వాళ్ళు అంటారు, ఈడు కాదు నేను తమ్ముడు కాదు. కొంతమంది ఏమంటారు తెలుసా, నీకు డబ్బు అంటే లెక్క లేకుండా పోయింది. ఎందుకు లెక్కది? అవసరం లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిలవ ఉందనుకో ఫ్లోటింగ్ ఉండదు. ఇచ్చేడు మొదలెడితే వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. అది సీక్రెట్. అది మనం దాచేసుకుంటాం చాలు అనుకుంటాడు మన దేవుడు. ఇవ్వడం మొదలు పెట్టండి, అవసరాలు ఎంతవరకు అంతవరకే. దేవుడు అంటాడు అనుదిన నా మీద మీరు ఆధారపడి బతకాలి. నేను పోషించగలను మిమ్మల్ని. ఈ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు 3 కాలాలు మనకు కనిపిస్తే చూడండి ఒకసారి. మానుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఏంటట? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించు. ఈ 3 వచనాల్లో 3 కాలాలు కనిపిస్తాయి. అంటే చెప్పనా, గతం కనిపిస్తుంది, వర్తమానం కనిపిస్తుంది, భవిష్యత్తు కనిపిస్తుంది. ఒక విశ్వాసి ప్రార్థనలో ఈ 3 ఉండాలి, ఈ 3 ఉండాలి. అదే ప్రభు నేర్పిస్తున్నాడు. ఏమున్నాయండి 3 అనుకుంటే ఒకసారి మనం స్టడీ చేద్దాం చూడండి. మా అనుదినము అంటే అనుదినం అనే దాన్ని ఏమంటారు? వర్తమానం. ఈరోజు ఏమంటారు? ఇది వర్తమానం. మా రుణస్థులను క్షమిస్తున్నా అంటే, రుణస్థులు అంటే రుణము అంటున్నావు అంటే గతం. నువ్వు గతంలో ఎవరికో రుణముండిపోయావు. శోధనలోనికి తేక అంటాడంటే అదేంటి? భవిష్యత్. విశ్వాస ఎప్పుడు ఈ 3 విషయాల్లో గుర్తుపెట్టుకోవాలంట. దేవా ప్రతిరోజు నీ మీద నేను ఆధారపడాలి. దేవా చేసినవి ఏవైతే ఉన్నావో అవి నువ్వే క్షమించాలి. దేవా భవిష్యత్తులో నేను ఊబులోనే కూరుకుపోకుండా నువ్వే నన్ను కాపాడాలి. దేవా ప్రార్థనలో ఈ 3 విషయాలు ఉండాలట. ఇంకో విషయం చెప్పనా, శోధనలోకి వెళ్ళిపోయాక ప్రార్థన చేయడం కాదు, శోధనలోకి ఎలాగ మునిపే ప్రార్థన చేయాలి. భక్త సింగర్ ఉన్నారు కదా, పెద్ద ఆయన, గొప్ప సేవ చేసి చనిపోయారు ఆయన. మంచి సహవాసం ఉంటుంది ఆ సంఘాల్లో. అయితే ఇప్పుడు లేదు, నేను కొంచెం కొలాప్స్ అయింది. ఆయన చేసిన ప్రార్థనలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇదే ఎగ్జాంపుల్ ఇందులో ఈ కాంటెక్స్ట్లో ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే, నువ్వు సైకిల్ దొక్కుతున్నప్పుడు పడిపోయేవనుకో, ఇలా 40 డిగ్రీస్ యాంగిల్లోకి వచ్చిన తర్వాత దేవా కాపాడు, దేవా పడిపోకుండా అనకూడదట. అప్పుడు కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. నువ్వు సైకిల్ ఎక్కే ముందే ప్రార్థన చేయాలి, పడిపోకుండా నన్ను కాపాడు. భక్తులు ఎగ్జాంపుల్ చాలా చిన్నవి చెప్తారు, కానీ చాలా పెద్ద విషయాలు ఉంటాయి అందులో. అది ఎట్లా అంటే, నువ్వు శోధనలోకి వెళ్ళిపోయిన తర్వాత కాదు ప్రార్థన చేసింది, వెళ్ళక ముందే ప్రార్థన చేయాలి. దేవా నన్ను శోధనలోనికి తీసుకెళ్ళొద్దు, కాపాడు, దాన్ని జయించే శక్తిని నాకు అనుగ్రహించు. పరీక్ష వేరు, శోధన వేరు. నన్ను శోధనలోకి వెళ్లకుండా నన్ను ప్రార్థన చేయండి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? చేతులు కాళ్ళు అన్నీ గాలిపోయిన తర్వాత. అప్పుడు పట్టుకున్నామండి ఏంటి అది? మరి ఇస్త్రాకులు పట్టుకున్నారో పచ్చాకులు? అప్పుడు
ముందే మనం గుర్తుపెట్టుకోవాలి. ముందే విశ్వాసం ఏం చేయాలి తెలుసా? రేపు ఏం జరగబోతుందో నాకు తెలియదు ప్రభువా, అది నువ్వే నడిపించాలి. గతించిన జీవితంలో నేను ఎన్నో వాటికి రుణస్తుణ్ణి, వాటిని క్షమించే మనసు నాకు ఇవ్వు. వారు నన్ను క్షమించే మనసు కూడా వారికి అనుగ్రహించు. ప్రతిరోజు నీ మీద అనుకునేలా నన్ను తీర్చిదిద్దు. ఒకవేళ ఎక్కువ ఉందనుకో నేను పట్టించుకోవడం మానేస్తానేమో, ఒకవేళ తక్కువ ఉందనుకో లేక ఆకలి తప్పులతో నేను నిందిస్తానేమో. అందుకే ఏ రోజు దా రోజు నాకు చాలు ప్రభు. ఇలాంటి లైఫ్ ఎవరైనా ఉంటే ఇక్కడ గంతే ఏంటి? డైలీ మనం కూలు తెచ్చుకుంటాం చూసారా? బెస్ట్ లైఫ్ దేవుడిచ్చిన గిఫ్ట్ అది. మనకు అంత మూట వచ్చేస్తుందంటే చాలా డేంజర్ అది, గుర్తుపెట్టుకోండి. ఏ రోజుకి ఆ రోజు మనం అలా తెచ్చుకుంటున్నాం అంటే చాలా మంచి విషయం, అది చాలా మంచి విషయం. బాగుంది అమ్మయ్యా, ఏ ఇబ్బంది ఉండదు అలా తెచ్చుకుంటావు, ఆరోగ్యకరంగా ఉంటావు, కష్టపడి వస్తావు, ఏ రోగం ఉండదో కష్టపడి తెచ్చుకుంటే తినదు అంటపడుతుంది, చక్కగా జీవితం అలా రన్ అయిపోతుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? అదే అంటున్నాడు, మీరు మూడు జీవితం మీ మూడు కాలాలను గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలట, దేవుని పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలట, రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలట, నెక్స్ట్ ఆయన చిత్తం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలట, నెక్స్ట్ మానుదిన ఆహారము మాకు దయచేయని అడగాలట, నెక్స్ట్ మా రుణస్థులను మేము క్షమించాలి, క్షమించే మనసు మాకు ఇవ్వుదేవా అని అడగాలట, నెక్స్ట్ మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుము, నెక్స్ట్ మీ తండ్రియు మీ అపరాధములు క్షమించడు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన పరలోకం వెళ్ళాలి అంటే నీకెవరైతే శత్రువుగా భావిస్తున్నావో చివరికి మీ ఆవిడైనా, మీ భర్త అయినా, నీ ఇరుగు పొరుగు వారైనా, నీ స్నేహితులైనా, వారిని క్షమించకపోతేనట నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదట? పరలోకం వెళ్ళదట. దేవుడు ఒక రూల్ పెట్టాడు. అది కొలమానాన్ని మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నీ పక్కన ఉన్నవాడిని క్షమించకుండా నాకు బలియాగం జరిగించినా నేను స్వీకరించను అంటాడు. అందుకే సహోదరుల పట్ల మనం విశాలమైన దృక్కోణం కలిగి ఉండాలి, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్న దేవుడే వాడిని కూడా ప్రేమిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటో చెప్పినా సామెతల గ్రంథంలో ఉంటుంది, ఒకటి మనం క్షమించకుండా వాడు ఊరకే నాశనం అయిపోవాలని మనం కోరుకుంటున్నాం అనుకోండి, నువ్వు దేవుని దృష్టికి చాలా చిరాగ్గా కనబడతావట, చి నీకు ఎలాంటి మనసు ఉందేంటరా అని. కానీ మేము ఎలాంటి వారు చెప్పినా పైకి బాగానే ఉంటాం, అయ్యో అంటాం, కానీ మనసులో ఎక్కడో ఆనందం. ఏంటి ఆనందం? బాగా జరిగింది ఎదవకి అని. వాడు ఎవరికైనా నష్టం జరిగిపోయింది అనుకోండి, అయ్యో పో మళ్ళా జరగకుండా ఉండాల్సిందండి అంటాం. కానీ లోపల ఎక్కడో గిలి సంతోషం, నేను చెప్పానా అంటాను. ఏం చెప్పావు? నాశనం అయిపోవాలని చెప్పావు? ఆనందం అది. గుర్తుపెట్టుకుంటే ఒకరోజు నాకు వాట్సాప్ పంపించారు, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఈ నాకు చాలా బాగా నచ్చింది చెప్పాలి, మరి ఎంతమంది చదివారు లేదు నాకు తెలీదు. ఒకరోజు సముద్రంలో పెద్ద తుఫాను లేచిపోయిందట, మంచి ఎగ్జాంపుల్ అంటే వాడ బద్దలైపోయింది, ఇద్దరు యువకులు సముద్రంలో మునిగిపోయే దశకు వచ్చేసారు, సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. అందులో ఒకటి పేరు జాష్వా, మరొకటి పేరు జోసఫ్. వీళ్ళిద్దరూ జర్నీ చేస్తూ వాడ బద్దలైపోయింది, నడి సముద్రంలో ఉక్కిరి బిక్కిరాడుకుండిపోయారు. చదివారు ఇది ఎవరైనా? చదవం, అలాంటివి చదివితే ఎందుకు పరిశుద్ధం అయిపోదు. చూడండి, చదవండి అలాంటి వాట్సాప్లో దేవునికి సంబంధించిన ఏమని వస్తే. జాష్వా ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, దేవా నడి సముద్రం మీద వదిలేసావయ్యా, కనీసం తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వుదేవా అని అడిగాడట. జాష్వా ప్రార్థనకు వెంటనే రిజల్ట్ వచ్చి ఒక పెద్ద అట్టి చెట్టు యోనా దగ్గర మొలిసినట్టుగా అక్కడికక్కడే మొలిసేసి ముగ్గుపోయిన గెల ఒకటి వచ్చేసిందట. ఎగ్జాంపుల్ ఇది. తీసుకుని తిన్నాడు. తిన్న తర్వాత మరలా జాష్వా ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఎండలో ఉండలేకపోతున్నాను ప్రభువా, కొంచెం షెల్టర్ ఏమన్నా ఉంటే. మంచిగా నీడొకటి ఎలా కొట్టుకుంటూ వచ్చిందట, చక్కగా ఉంది. కానీ జోసఫ్ ప్రేయర్కి మాత్రం రిజల్ట్ ఏమీ రావట్లేదని చూస్తున్నాడు. మరలా జోసఫ్ అడిగాడట, ప్రభువా ఈ నడి సముద్రంలో ఒంటరిగా ఉండలేకపోతున్నాను ప్రభువా, జత ఏమన్నా ఈ ప్రభువా అనగానే అవతల వాడు భద్రాసిపోయి అక్కడ
అక్కడ అందరూ చచ్చిపోయి ఒక అమ్మాయి అలా కొట్టుకుంటూ వచ్చింది అనమాట. ఆవిడ వాడ బద్దలసిపోయి వచ్చింది ఇక్కడికి. ఎంత గొప్ప దేవుడు దేవ, నా కొరకు జలకన్యని పంపినట్టు పంపావు, నన్ను చాలా ప్రేమించేస్తున్నా ప్రభు అని ఆ అమ్మాయిని వివాహం అక్కడికక్కడే ఉన్న ఏరియాని బట్టి పెళ్లి చేసేసుకున్నాడు. మరలా దేవుడికి రిక్వెస్ట్ పెట్టాడు ఎవరు? జాస్వా. జోసఫ్ రిక్వెస్ట్ పెడుతున్నాడు, ఏం రిజల్ట్ రావట్లా అన్నట్టుంది వైఖరి. పిల్లంది వాతావరణం ఉంది ప్రభువా, షెల్టర్ కూడా ఉంటే బాగుంది ఇంటికి వెళ్ళడానికి, చక్కగా చిన్న వెహికల్ ఏమైనా ఉంటే రెడీ చేయి ప్రభు అని. కానీ అలా వాడు ఏదో ఒంటరిగా ఉన్నవాడు అలా కొట్టుకుంటే ఇక్కడికి వచ్చిందట. ఆ వాడెక్కారు, ఇద్దరు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు దేవుడు అడుగుతున్నాడు, హలో మిస్టర్ జాషువా, టెల్ మీ మై లాట్ అన్నాడు. నేను ఒక విషయం నేను అడుగుతాను, ఆన్సర్ చేయ అన్నాడు. ఏంటి ప్రభువా? జోసఫ్ని ఎందుకు వదిలిపోతున్నావు అని అన్నాడు. అప్పుడు జాషువా అన్నాడు, ఆయన వదిలిపోవడానికి కారణం నువ్వే వదిలేసే కదా ప్రభువా, వాడి ప్రార్థనకి ఏ రోజైనా నువ్వు రిజల్ట్ ఇచ్చావా? నేను ప్రార్థన చేస్తే వెంటనే నెరవేర్చేస్తావు. వాడి ప్రార్థన నువ్వు ఏ రోజు రిజల్ట్ ఇవ్వలేదు. నాకు ఆకలంటే ఆహారం పెట్టావు, అమ్మాయి అనగానే నాకు వివాహం చేసుకోవడానికి అమ్మాయిని ఇచ్చావు, నాకు గూడు కావాలనగానే నాకు గూడికి వెళ్ళడానికి ఒక వాడనిచ్చావు, ఇంకా ప్రతి దాన్ని నెరవేర్చడానికి అడుగడుగులు నాకు సమాధానం ఇస్తున్నావు. వాడికేం సమాధానం ఇచ్చావు ప్రభువా? నీకు ఇష్టం లేనివాడిని నేను ఎట్టా తీసుకెళ్తాను ప్రభువా, అందుకే తీసుకెళ్ళాలా అన్నాడు. హలో మిస్టర్ జాషువా, నోరు అదుపులు పెట్టుకో అన్నాడట. నీకు విషయం చెప్పనా, నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వలేదు, నీకు ఆహారం కావాలని వాడు ప్రార్థన చేశాడు, అందుకు ఆహారం ఇచ్చాను. నువ్వు ఒంటరిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నావని నీ కొరకు వాడు ప్రార్థన చేశాడు, నీకు వచ్చిన అవసరాలన్నిటి కొరకు పక్కన నీ జోసఫ్ ఎవరైతే ఉన్నాడు నీ ఫ్రెండు, వాడు ప్రార్థన చేస్తే నీకు వచ్చాయి, వాడిని వదిలిపోతాను అంటున్నావా అని. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఒకరోజు అబ్రహాం గారికి పిల్లలు లేరు, గుర్తుందా? ఈ బలే కోట్ చేశారు ఇక్కడ, నాకు బాగా నచ్చింది. మరి రైటర్ ఎవరో నాకు తెలియదు, కానీ అబ్రహాం గారికి పిల్లలు లేకపోతే, పిల్లలు లేని అయినా అంతకుముందు శారమ్మని తీసుకెళ్ళిపోడు ఒకడు, ఎవరు? గరారు రాజు తీసుకెళ్ళిపోడు కదా. తీసుకెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడు? ఈమెను బట్టి, అబ్రహాము భార్యను బట్టి మీ గర్భాలు మూసేసాను అన్నాడు. ఎప్పుడైతే గర్భాలు మూసేశాడో, గర్భాలు మూసేసినందుకు వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి ఏం జరిగిందో మనకు తెలుసు, వాళ్ళు చాలా దుఃఖాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. ఎవరైతే శత్రువో, ఎవరైతే తన భార్యను తీసుకెళ్ళిపోయాడో, ఆ కుటుంబం కొరకు ఎవరు ప్రార్థన చేశాడు? అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడో, ఆ గృహంలో పిల్లలిచ్చాడు దేవుడు. వాళ్ళ ప్రార్థనకి జవాబు అంటే, వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారులే తర్వాత విషయం, అబ్రహాము వారి కొరకు ప్రార్థన చేసేసరికి అబ్రహాము ప్రార్థన బట్టి వారికి పిల్లలిచ్చాడు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అబ్రహాముకి పిల్లలు పుట్టారు. మీకు విషయం చెప్పినా, ఈరోజు మనం సుఖంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి, మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇది నా గొప్పతనం, మన పనితనం కాదు. నీ కొరకు నువ్వు ఆలోచించకపోయినా, నువ్వు బాగుండాలని నీ బాగు కోరేవారు ఎవరో ఎక్కడో ఉన్నారు, అది సంఘమై ఉండొచ్చు. దాన్ని బట్టే మరొక విషయం గుర్తుపెట్టుకోండి, భక్తులు ప్రార్థనలన్నీ కోట్ చేశారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మరలా వద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, తన దాసుడు పక్షవాతంతో మిగులు బాధపడుతున్నాడని ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? శతాధిపతి సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. జాస్వా కొరకు ప్రార్థన చేసినట్టుగా సేవకుని కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? శతాధిపతి ప్రార్థన. మీరు ఇంటికి వెళ్ళిన స్టడీ చేయండి, అబ్రహాం సందర్భం 20వ అధ్యాయం 17-18 వచనాలు ఉంటుంది ఆది కాండం. నెక్స్ట్ నిర్గమాకాండంలో అహరోను పాపం చేస్తే అహరోను కొరకు ఎవరు ప్రార్థన చేశారు? మోసే ప్రార్థన చేశాడు. శత్రువులను లేదా మన సహోదరులను క్షమించడం అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళ యొక్క విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ తిమోతి సేవ బాగా చేయాలని శిరసాల నుండి తిమోతి కొరకు ప్రార్థన చేసింది ఎవరు? పౌలు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి,
నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు అని చెబుతూ చూడండి, తన అనుదిన ప్రార్థనలో కన్నీళ్లతో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట. సహోదరుని జ్ఞాపకం చేసుకుని సహోదరుని క్షమించడం అంటే వాళ్ళు బాగుండాలని కోరుకోవడం. ఆటోల మీద లోడ్ ఆటోల మీద వేస్తుంటారు వెనకాల ఏమని, అందరూ బాగుండాలి. నిజమే, అది నిజమే చెప్పండి. నిజంగా మానవాళి గిరి అంటే చెప్పనా, నేనే బాగుండాలి, అందరు నాకున్నో మెట్టు కింద ఉండాలి. అవునా? అది రాంచుకో ఆటో మీద, అది రాంచరు. ఇదేదో పెద్ద శ్వాసల ఇవాంజలిస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద ఏదో విశాల దృక్కోణం ఉన్నట్టుగా అందరూ బాగుండాలి చెప్పడానికి బాగుంటాయి, అందులో నేను ఉండాలి. నిజమే, ప్రార్థన నేర్పిస్తుంది అందరూ బాగుండాలని ప్రార్థన చెయ్యాలట. స్టెఫను తన రాళ్ళిచ్చి కొడుతున్న వారి కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇంకా విచిత్రమైన మాట చెప్పిన యాకోబు పత్రిక చూడండి ఒకసారి, ఈ సందర్భం ముగిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చూసారా, నా సహోదరుల కొరకు ఎందుకు దేవుడు ప్రార్థన చేయమని ఆ రోజు కొండ మీద ప్రసంగంలో నేర్పిస్తున్నాడంటే, నీ ప్రార్థన దేవుడి నాలంటే నువ్వు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చెయ్యాలి. రాజ్యం కొరకు చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధిపతుల కొరకు చేయాలి, పాలకుల కొరకు చేయాలి, భూపతుల కొరకు చేయాలి, అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సొసైటీ బాగుండాలి, సహోదరులు బాగుండాలని క్రైస్తవుడు ఎప్పుడూ ప్రార్థన చేయాలి. కానీ మన ఎంత నేరో మైండ్ అంటే మన కొరకే ప్రార్థన చేసుకుంటాం, మా అమ్మను కాపాడు ప్రభువా, మరి ఇంకా అలాగే మా నాన్న కూడా ప్రభువా, ఇంకా మా అక్కనే, ఇంకా ఎవరున్నారో అందరూ చేస్తారు బీరకాయ పీసులన్నీ. అంతేగాని పక్కింటి వాళ్ళు బాగుండాలని ఏ రోజైనా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం మనం? జేమ్స్ గారి కుటుంబం బాగుండాలని ఎవరైనా చేస్తారా? చేస్తామంటారు బాగోదనేసి చేస్తావా? నిజంగా వ్యక్తిగత ప్రార్థన ఇక్కడ కాదు, వ్యక్తిగత ప్రార్థనలో చేస్తావా? డౌటే. జేమ్స్ గారు కాబట్టి చేయొచ్చు, మీ పక్కింటి వారి కోసం చేయొచ్చా? చేయగలరా? చేయలే. ఇలాంటి మనసు లేకపోతేనట దేవుడిని ప్రార్థనని చాలా దూరం పెడతాడట. నీ ప్రార్థనలో ఆత్మీయ సంగతులు ఎక్కువ ఉండాలి, భౌతిక సంగతులు తక్కువ ఉండాలి. ఆత్మీయత కొరకు ఎక్కువ మాట్లాడాలట ప్రార్థనలు. అందుకే అవసరాల కొరకు చేయాలంటే 100 సార్లు ఆలోచించాలట. ఇంకో విషయం ఏంటి చెప్పనా, మానుదినము మాకు మానుదిన ఆహారం మాకు నేర్పించంటే నువ్వు ఎప్పుడు అడగాలంటే గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ, ఈ వస్తువు నాకు అత్యవసరం అన్నప్పుడే అడగాలట. కానీ మనం అడ్వాన్స్గా అడుగుతాం, ప్రభువా సేవలు ఎక్కువ తిరగలేకపోతుంది, నాకు హెలికాప్టర్ ఉంటే బాగుండు అనుకుంటాం, అవసరం లేదనుకుంటాడు దేవుడు. గుర్తుపెట్టుకో, నీకు నిజంగా హెలికాప్టర్ అవసరమైతే గుర్తుపెట్టుకో, సేవకు అత్యవసరమైతే నువ్వు అడగకండి అనే దాన్ని రెడీ చేసి ఇస్తాడు. నీకు సైకిల్ అవసరం ఉన్నప్పుడు సైకిల్ వరకు ప్రార్థన చేస్తే బాగుంటుంది, నీకు కారు అవసరమైనప్పుడు కారు వరకు చేస్తే బాగుంటుంది. అంతేగాని అడ్వాన్స్ విమానాలు హెలికాప్టర్లు అంటే దేవుడు ఇవ్వడు. ఇప్పుడు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీ నామ ఘనత పొందాలని 1 పాయింట్ ముందు పెట్టి, దేవా ఈరోజు నాకు ఆహారం కావాలని 2 పాయింట్ పెడితే, ఫస్ట్ నువ్వేం కోరుకోవాలని దేవుడు చూస్తాడు చెప్పనా? ఆయన నామ ఘనతే నీ నుండి రావాలని కోరుకుంటాడు. అది దేవుడు, అది యేసుక్రీస్తుకు తెలుసు గనకే. భోంచేవయ్యా మంచి ప్యాకెట్లు అవి సిటీ నుంచి తెచ్చామన్నారు ఎవరు? సుబ్బయ్య హోటల్ నుంచి ఎవరు? శిష్యులు. అలా అక్కడ సిటీకి వెళ్ళి ఏం తెచ్చారు? భోజనం ప్యాకెట్లు తీసుకొచ్చారు కదా. ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి పని చేయుటే నాకు ఆహారం, ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారం. అంటే ఆయన చూడండి, ఆహారం కన్నా ఏది ఘనత పెడుతుందంటే, ఫస్ట్ పాయింట్లో దేవుని ఘనత, దేవుని పని, దేవుని చిత్తం. భౌతిక అవసరాలు యేసుక్రీస్తువారు ఎక్కడా పట్టించుకోవట్లేదు. క్వాలిటీ ప్రేయర్ ఏదన్నా ఉందంటే యూనివర్స్లో ఒకే ఒకటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసింది. ఎక్కడ భౌతిక అవసరం మీకు అక్కడ కనబడదు. ఆ నెక్స్ట్ ప్రార్థన శిష్యుల ప్రార్థనలు, అందులో పౌలు గారు ప్రార్థన చూడండి. ఎక్కడ భౌతికమైన అవసరాలు కూడా ఆయన ఎక్కడ ప్రార్థన
చేయడు. సేవ 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 పని 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 దేవుని యొక్క మనసు విస్తరించాలి. దీని కొరకే ప్రార్థన చేశారు తప్ప ఎప్పుడు 20 ఏళ్ళ జీవితంలో ఏ అవసరం కొరకు వారు ప్రార్థన చేయలేదు. ప్రజలకు ఆహారం పెట్టారు ప్రార్థన చేసి, కానీ వాళ్ళ మాత్రం ఆకలి దప్పులతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కొరకు కూడా వారు ప్రార్థనలు చేసుకోలేదు. ప్రజల ఆకలి దప్పులతో ఉంటే వారికి ఆహారం పెట్టమని అడిగారు తప్ప ప్రభువా చాలా ఆకలేసేస్తుంది ప్రభువా, మరి ఏ ప్యారడైజ్ నుంచో ఇంకా క్లాసిక్ రెస్టారెంట్ నుంచి ఏదో ఒకటి ప్రభు అర్జెంటుగా ఇప్పుడు ఇలాగా, ఆ రోజు మన్నా గురిపించో, ఈరోజు కనీసం మరి అంటాం మనం అలాంటి బ్యాచ్ మనది. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరాల కొరకు ప్రార్థన చేయలేదు. మనం గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ విషయాలు ఎక్కువ ఉండాలి, భౌతిక విషయాలు తక్కువ ఉండాలి. అలా ఉండడానికి అనుదినం ఆయన మీద ఆధారపడడానికి 2 ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ముగించుకుందాం. అదే ఆరో అధ్యాయం మత్తయి సువార్త. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన క్లాస్ ఇది, ఎందుకంటే మన జీవితాన్ని మరొక మెట్టి ఎక్కించే అధ్యాయం ఇది. 6వ అధ్యాయం 25వ వచనం నుండి, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపుకడు. 2 పాయింట్లు చెప్పాడు. మనిషికి నిత్యావసరాలు ఏంటి, శ్లోగన్ కూడా వచ్చింది కదా, ఏంటి, తిండి గుడ్డ, ఇదే కదా వచ్చింది గూడు. ఈ 3 శ్లోగన్స్లో మనకు 2 పాయింట్స్ కనబడుతుంది, ఏంటి, ఒకటి తిండి కొరకు, 2 వస్త్రం కొరకు. యేసుక్రీస్తు వరకు క్లాసిక్ ఎగ్జాంపుల్ మన ముందెట్టాడు, ఏంటో చెప్పనా, ఏమి తిందుము అని మీరు పెద్ద సీరియస్గా ఏమి ఆలోచించకండి. ఏ ప్రభు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఏంటి చదువు. అందువలన మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము, ఏమి తాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహము కూర్చేయును చింతపుకుడి, వస్త్రము కంటే దేహమును గొప్పవు కావా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కోటల్లో కూర్చుకొను, అయినను మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. చాలాసార్లు చదివేస్తాం, ఈరోజు ప్రాక్టికల్గా మీరు దాన్ని ఒకసారి చూడాలి. ఆకాశ పక్షులను చూడి అంటే మనకి ఎవ్రీడే కనిపించే పక్షులు ఉన్నాయి, ఏంటవి, కాకి అలా వస్తుంది మన గోడ మీద ఆలుతుంది, అప్పుడు మనం అనుకుంటాం పాపం బిడ్డ ఆనందం ఉందో లేదో అనుకుంటామా, పిల్లలతో ఉంది అసలు, ఎండకు తిరుగుతుంది, పాపం అన్నం పెట్టారు లేదు ఎవరో, ఆ ఇదికి వెళ్ళిపోతుంది మరల అయ్యో అనుకుంటావా. కాకి కొరకు అంత సీరియస్గా ఆలోచించే వాళ్ళు ఉన్నావా, అది మన ఎంక చూసి ఈరోజు నాకు అన్నం పెట్టలేదే అని అడుగుద్దా, అడిగితే నువ్వు అక్కడ ఉంటావా, అడగదు. అలా తిరుగుద్ది అలా తిరుగుద్ది, అయ్యో పిల్ల పాపలుతుంది పాపం మీ బిడ్డకి ఎవరు ఎడతారో అనుకుంటావా. కాకి కొరకు మనం ఆలోచించం, కానీ ఎవరు ఆలోచిస్తారట, దేవుడు ఆలోచిస్తాడట. పక్షుల కొరకు దేవుడు ఆలోచిస్తాడట. మీరు ఆలోచించండి, అవి ఏ రోజన్నా రేపు ఏమి వండుకోవాలని సీరియస్గా రాత్రి అంతా షెడ్యూల్ ఏమైనా రెడీ చేసుకుంటాయా, ఏమి లేదు. రేపు ఏం తినాలి, అసలే పిల్లలు ఉన్నారు, అసలే నేను పిల్లలు కన్నా తల్లిని ఏమంటారు, ఏదో అంటారు, బాలింతలు పచ్చింజేయాలి, ఇప్పుడు ఎట్లా ఎవరు ఫ్రై చేస్తారో అనుకుంటుందా, అనుకో, వాడికి అన్నీ రెడీగా ఉంటాయి. ఎట్లా రెడీగా ఉంటున్నాయంటే దేవుడు ఇస్తాడట. నీకే కాదు కాకి పిల్లలకు కూడా ఆయన ఆహారం రెడీ చేస్తాడట. పక్షులు చూడండి, ఆ పక్షులు చూడండి, చిన్న చిన్న పక్షులు తిరిగితే వాళ్ళకి ఆహారం ఎట్లా వస్తుంది, అదే చెప్పాడు కదా ఈ 10వ అధ్యాయంలో, 2 పక్షుల్లో ఒక పక్షి నేల పడుతుందంటే నా సెలవు లేకుండా అది నేల పడడానికి వీల్లేదు. పక్షుల్ని పోషిస్తున్నానంటే మిమ్మల్ని పోషించిన మనం అనుకుంటాం మనకి జాబ్స్ ఉంటే చాలండి బతికేస్తాం అనుకుంటే, గుర్తుపెట్టుకోండి, జాబ్ ఉన్నా దేవుని సెలవు లేకపోతే ముద్దు కూడా నోట్లోకి వెళ్తాం. విశ్వాసే కాదు గుర్తుపెట్టుకోండి, ఈరోజు అన్యుడైనా బతికి బట్టగలుగుతున్నాడంటే అది కేవలం దేవుని యొక్క కృపే. అయితే అంత సీన్ లేదు, ఇప్పుడు ఎంతో కోట్ల రూపాయలు గడించిన వారు పట్టుమన్నాలు మెతుకులు తినగలుగుతున్నారా, లేదు. రాత్రులు చూడండి, సిటీలో రాత్రులు అన్నం తినొద్దని చెప్పారని డాక్టర్ గారు, రోడ్ల మీద తిరుగుతుంటారు టిఫిన్ కొట్లు ఎక్కడ ఉంటా అని.
మనకి మనకు ఆ ప్రాబ్లం లేదు. ఉదయం గట్టిగ తినేస్తాం, మధ్యాహ్నం గట్టిగ తినేస్తాం, సాయంత్రం గట్టిగ తినేసి ఇంకా గట్టిగ తినేస్తాం, నేను చక్క పడుకుంటాం. ఎందుకు? గిఫ్ట్ దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతిరోజు ప్రతి ఒక్కడికి నీకు ఎవరో రెడీ చేస్తున్నారు అనుకోకు, దేవుడు సెలవు లేకపోతే ఆ ప్లేట్ నీ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఆయనను పట్టించుకుని వారిని కూడా ఆయన పట్టించుకుంటాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, అందుకే ఈరోజు వచ్చిందంటే లే. మీకు అక్కడ చెప్పాను మా బిల్లన్న మెసేజ్లో, మీకు ఎగ్జాంపుల్ గుర్తుందో లేదో. అన్నీ ఉంటే ఆహారం తినొచ్చు అనుకోకండి. ఒకడు ఎడార్లో సీరియస్గా నడిచి వెళ్ళిపోతున్నాడట, అందరికీ అవసరం ఇది, మళ్ళీ రికార్డింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎడార్లో సీరియస్గా నడిచి వెళ్ళిపోతుంటే చాలా మైళ్ళు మైళ్ళు దూరం ఉంది, ఎన్ని రోజులకు వెళ్తాడో తెలియదు. అలా మైళ్ళు మైళ్ళు దూరం వెళ్ళిపోతుంటే అక్కడికి సడన్గా ఒకటి దొరికిందట. నాకు ప్రసాద్ బాబు చెప్పాడు ఎగ్జాంపుల్ భలే ఉంటుంది. ఆ వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు వాడికి వజ్రాలు వైడూర్యాలు దొరికాయట అనుకున్నాడు అనమాట. తీసుకుని దాచేసుకున్నాడు. ఇంకా ఎదరికెళ్ళేసరికి వడ్డారాలు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా బంగారంలో పలకలు గరిట్లు అన్నీ దొరికేస్తున్నాయి అన్నమాట. ఏ రోజు పాడేసుకుంటూ పోయి ఉంటాడు. అవన్నీ తీసుకున్న తర్వాత ఎత్తేసి మొత్తం సర్దేసుకున్నాడు. ఇంక మొత్తం ఒళ్ళంతా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత బాగా ఎదరికెళ్ళాడు. ఒక కూజ బంగారపు కూజ నెగనెగలాడుతూ కనబడింది. అని చూశాడు లుక్కేసి. తీసుకుని దాన్ని ఇలా ఓపెన్ చేసి చూస్తే అందులో నీళ్ళు ఉన్నాయి. వెరీ గుడ్ అన్నాడు కూజ అని చూసి. కొన్ని నీళ్ళు తాగేశాడు. తాగేసిన తర్వాత మళ్ళీ కొంచెం వెళ్ళగలిగిన తర్వాత నెంబర్ వన్ కోకున్న డైమండ్స్ కనబడుతున్నాయట. ప్లేస్ లేదు, ఇప్పుడు ఎక్కడ దాచుకోవాలనుకున్నాడు సీరియస్గా. ఇలా ఇలా ఊగుతుంది ఏంటి కూజ. ఆ కూజాని ఇలా ఓపెన్ చేసి నీళ్ళు కింద పంపేసి సీరియస్గా అందులో కోకున్న డైమండ్స్ వేసేసి ఇలా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మన ఉదయం వెళ్తుంటాం చూసారా, ఇప్పుడు ఎడర్లు వెళ్ళండి. అలా వెళ్తున్నారన్నమాట, సీరియస్గా పట్టుకెళ్ళిపోతున్నాడు. ఎడర్లు నడుచుకుంటూ తిరగలేదు తిరగలేదు అనుకుంటా, తిరగలేదు మనకు అనుకుంటా. ఎందుకంటే మరి నాకు తిరిగి ఏముంటుంది, వజ్రాలు వైడీరాలు బంగారాలు నాకు తిరిగి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. విషయం ఏంటంటే సగం దూరం వెళ్ళిన తర్వాత వాడికి విపరీతమైన దాహం వేసింది. ఆ ఉష్ణోగ్రత మామూలుగా ఉంటుంది ఎడార్లో, విపరీతమైన దాహం. ఇప్పుడు నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాడు. వాడి దగ్గర ఏమున్నాయి, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైడీరాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఆడ తాగడానికి నీళ్లు లేవు. ఆ వజ్రం మింగి చచ్చిపోయాడు అక్కడ. అది కథ. నీతి ఏంటయ్యా కథలు అంటే గుర్తుపెట్టుకోండి, నిన్ను బతికించేవి వస్తువులు ధనము కాదు, దేవుని యొక్క సెలవు. ఆయన సెలవు లేనిదే గుక్కు నీళ్ళు తాగలేము, ఆయన సెలవు లేనిదే గుప్పుడు మెతుకులు తినలేము. ఆయన ఇచ్చిన గిఫ్ట్ అది, ఆయన పట్టించుకున్న వాడు కూడా ఆయన ఇస్తున్న గిఫ్ట్ అది. ఎందుకంటే ఆయన ఇచ్చాడని ఒక రోజుకి నీకు అర్థమవ్వాలని, ఇలా అర్థమవ్వాలని మీకు అర్థం అవ్వట్లేదు. చూడండి ఆకాశ పక్షులను, ఆకాశ పక్షులను చూపించాడు. ఆ పక్షులను చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాటినే దేవుడు పోషిస్తున్నాడంటే నన్ను పోషించడా అని ధైర్యంగా ఉండాలంటే విశ్వాసి ప్రార్థన జీవితంలో. నెక్స్ట్ అదే ఎగ్జాంపుల్. నెక్స్ట్ 27, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకునగలడు, వస్త్రమును గుచ్చి మీరు చింతింపనేలా. అడవు పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావు ఆలోచించుడి, అవి కష్టపడవు. ఈటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. గుర్తుపెట్టుకోండి, అడవిలో లేదా అడవి పువ్వులను ఒక్కసారి చూడమంటున్నాడు. మనకు గడ్డి పువ్వులు ఉంటాయి చూసారా, పెద్ద పట్టించుకో మనం తొక్కుంటే వెళ్ళిపోతాం. ఆ గడ్డి పువ్వుని చూడండి, వస్త్రాలు గూర్చి చెప్పడానికి వేటిని చూపిస్తున్నాడు, పువ్వుల్ని చూపిస్తున్నాడు. మీరు నిజంగా పువ్వులను చూడండి, ఇక్కడ ఒక పదం వాడాడు. ఏమిటి ఆ పదం? వడకవు అన్నట్టు. వడకవు అంటే అదే, మన బాధ ఏంటంటే మనకు పూర్తిగా వడకవు అంటే వాడికి బాస్ ఏంటంటే డిజైన్ చేసుకోవు, ఏంటి కుట్టుకోవు, బట్టలు రెడీ చేసుకోవట. మీరు బాగా చూడండి, ఒక పువ్వుని ఈసారి మీరు డైరెక్ట్గా మీరు దాని మీద స్టడీ చేయండి. ఆ పైన అవి ఎప్పుడు అనుకో, ఇక్కడ వరకు ఎల్లో ఉండాలి, ఎక్కడి నుంచి రెడ్డీస్గా ఉండాలి, ఎక్కడి నుంచి మనకు ఎలా ఉండాలి, కాండం ఎలా ఉండాలి, ఆకులు ఎలా ఉండాలని పువ్వు తన గురించి సీరియస్గా ఆలోచిస్తుందా? మీరు కరెక్ట్గా స్కేల్ పెట్టుకోవాలండి. ఆ మచ్చలు ఎంతవరకు ఉండాలో ఆ పక్కనున్న ర్యాక్ మీద అంతే మచ్చ ఉంటుంది. మీరు ఆ రౌండ్ కరెక్ట్గా చూడండి. మీరు బంతి పువ్వులు కానీ ఈ రోజెస్ కానీ మీరు చూడండి, అందులో ఒక లోపల మధ్యలో రెడ్డీస్గా ఉంటుంది, చుట్టూ ఎల్లో ఉంటుంది. కొలత వేసి చూడండి, ఆ ర్యాక్ని ఎలా ఓపెన్ చేసి చూడండి, కరెక్ట్గా కొలత ఉంటుంది. అంగు ఇంచు కూడా తేడా రాదు, అస్సలు ఎక్కడ తేడా ఉండవు. వాటి ఎలా డిజైన్ చేసుకోగలుగుతున్నాయి, ఆకులు చూడండి,
పక్కనున్న ఆకలి ఉంది, ఈ ఆకు అదే సేమ్ డిజైన్ ఉంటుంది. ఎవరు కట్ చేసినట్టు చక్కగా మనకు జెండాలు కట్ చేసినట్టు ఉంటాయి చూసారు, కొన్ని ఆకులు అలా డిజైన్ పెట్టినట్టు మన కాగితాలు కట్ చేసుకుంటాం. వాళ్ళు చక్కగా మొత్తం అన్ని కటింగ్స్ సహా మంచి లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్తో ఉంటాయి. ఒక పువ్వు, ఆ పువ్వు దగ్గరికి సొలొమోన్ టిప్ టాప్గా రెడీ అయిపోయి కోటీశ్వరుడు ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తే పువ్వు అంటదట, నీకు అంత సీన్ లేదులే అంటదట. ఎవరిని? సొలొమోన్. నేనేంటో తెలుసా, నేచురల్, నువ్వు ఆర్టిఫిషియల్. నిన్ను అలంకరించుకున్నావు, నన్ను అలంకరించింది ఎవరో తెలుసా? దేవుడు. గడ్డు పువ్వుతో కోటీశ్వరుడు తొలతోగడు అంటున్నాడు. ఆ కోటీశ్వరుడు ఎవడు? వరల్డ్లో ఇనిమించి నెంబర్ వన్ లేడు ఎవరు? సొలొమోన్. ఆ సొలొమోన్ కూడా గడ్డు పువ్వు ముందు చాలా తక్కువే అన్నాడు. పువ్వుల్ని ఎంత బాగా డిజైన్ చేస్తున్నానే, నీకు మంచి వస్త్రాలు ఇవ్వలేనా అంటాడు దేవుడు. పక్షులకి అంత మంచి ఆహారాన్ని పెడుతున్నానే, ఈరోజు మీరు ఏం తినాలో నేను పెట్టలేను. ఇవన్నీ నాకు జరగాలంటే ఎట్టా ప్రభు అని మీరు అడిగితే, మొదట నా రాజ్యాన్ని నీతిని ల్యాండింగ్ అదే ఎత్తుకుటి. ముందు నా గూర్చి ఆత్మీయ సంగతులను గురించి మీరు ఎక్కువ ఆలోచించండి, మీ గూర్చి నేను ఆలోచిస్తా. మీ గూర్చి మీరు ఆలోచించుకోవడం సరి అయిన పద్ధతి కాదు. మీరు ఆలోచించుకోండి, మన గూర్చి మనం ఎక్కువ ఆలోచించుకుంటే చింత తప్ప ఏమీ ఉండదు. మీరు కావాలంటే ఆలోచించండి. అయ్యో ఇలా జరుగుతుంది అనుకోలేదండి అని అన్నామంటే, ఎందుకు అలా జరుగుతుంది? నీ గురించి నువ్వు ఆలోచించుకున్న కనుక అలా జరిగింది. మనం పెద్దలు ఏదో జరిగిపోవాలనుకుంటాం, ఏదో పెద్ద లెక్కలేసేస్తాం. మీరు చూడండి, రివర్స్ అయిపోద్ది సీన్. ఎందుకు? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావు కనుక అప్పుడు అంటాం, అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదండి, దేవుడు తెలుసు ఇలా జరుగుతుందని. అలా జరగకుండా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరి కోసం ఆలోచించాలి? దేవుని కోసం ఆలోచించాలి. దేవుని మీదే ఎవ్రీడే నీ తిండి విషయంలో, నీ వస్త్ర విషయంలో, ప్రతి విషయంలో దేవునితో కొలుసుకోవాలట. కానీ మనం ఎంత సీరియస్గా, అప్పుడప్పుడు మనం ఎంత యాక్టింగ్ అంటే, ఫంక్షన్కి వెళ్ళాలంటే మరి ఎంత టిప్ టాప్గా మనం, బట్టల కోసం ఎంత సీరియస్గా ఆలోచిస్తూ ఉండే మనం, ఏవి రెడీగా ఉన్నావా వేసుకెళ్ళిపోవడమే, మ్యాచింగ్లు అవి ఏం అవసరంలా, ఇచ్చాడు కప్పుకున్నావు వెళ్ళిపోవాలి. రెడీగా ఏమన్నా ఇంట్లో ఒకవేళ లేకపోతే ఇస్త్రీ చేసుకు వెళ్ళిపోవడం అంతేగా. ఇప్పుడు దాని గురించి పెద్ద సీరియస్గా మనం ఆలోచించాల్సి వస్తుంది? అవసరం లేదు. కానీ మనం చూడండి, మరి ముఖ్యంగా ఈ డిజైన్ చేసుకునేటప్పుడట బాగా ఎక్కువగా ఆలోచించేది ఎవరట? వీళ్ళే సహోదరి మళ్ళీ. వాళ్ళ గురించి ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఏంటి చెప్పిన, 3 గంటలు రెడీ అయిపోయి, మీకు చెప్పాను గతంలో, 3 గంటలు రెడీ అయిపోయి ఈయన అరగంట ఇప్పుడు వస్తాను, 11:30 వస్తాను ఇక్కడ రెడీ కూడినట్టు ఈ లోపల కూర్చుని ఉంటుందట. కూర్చుని ఉన్న తర్వాత 3 గంటలు రెడీ అయిపోయింది కదా, సరే రెడీ వెళ్దాం, పని అయిపోయింది వెళ్దాం అన్నాడంటే ఒక 10 నిమిషాలు ఉండాలి అంటదండి. మరి 3 గంటలు రెడీ అయ్యో, అది అదే, ఇది ఇదే అనమాట. మరి లోపలికి వెళ్ళిపోయిన వెయిటింగ్ చూడండి. ఇప్పుడు అన్నాను నాకు బాగా గుర్తు, ఒక 7-8 సార్లు క్రితం, కష్టపడేవాడు కొండవు కానీ వస్త్రాలు ఎవడుకుంటే. మీరు ఈసారి బీరువాని చెక్ చేయండి, 1 అర 2 అర 3 అర పవన్ కసలి అడిగి 4 జతలు కింద ఉంటాయి, ఆ కింద ఎక్కడో ఈవిడు చూడండి అన్నీ ఎన్నో పాము. అప్పుడప్పుడు వాడు క్వశ్చన్ వస్తుంది రాదని నాకు తెలియదు, కానీ పనిచేసి కష్టపడేవాడికి 4 జతలు, ఈవిడికి 3 అరలు. బాధపడకండి, ఆవిడ మీ దేహమే కాబట్టి అవసరంలా, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ విషయం ఏంటంటే, మీరు అంత సీరియస్గా దేని కొరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎలా దేవుని కొరకు ఆలోచించాలో అలా ఆలోచించండి. ఏ టైంకి ఏం జరిగించాలో నేను చూసుకుంటా. దేవుని పిల్లలకి సమస్తము సమకూడి జరుగుతాయి. నీ లైఫ్లో ఏ టైంకి ఏం జరగలేని చూసుకుంటాడు, చాలా సీరియస్గా చూసుకుంటాడు ఆయన. కానీ ఒక కంపారిజన్ చేస్తున్నాడు, అది మనం ఇప్పుడు మన లైఫ్లో జరగకూడదు. కిందకి 31 వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. విచారిస్తారంటే వీటన్నిటి గురించి అన్ని జనులు ఎక్కడ విచారిస్తారు? ఎక్కడ వారు పాలే, ఎక్కడ వాళ్ళు విజ్ఞాపన చేస్తారు? ఎక్కడ వాళ్ళు బాధపడుతూ వ్యక్తీకరణ చేస్తారు? వాళ్ళ దేవతల దగ్గర. వాళ్ళ దేవతల దగ్గర అడిగేవేంటి? బలిలిచ్చి అన్నిలు. వాళ్ళ దగ్గర అడిగేది ఏంటి? వాళ్ళ దేవతల దగ్గర తిండి కొరకు, బట్ట కొరకు, సుఖభోగాల కొరకు, శాంతి జరగాలని అన్య దేవతల దగ్గర అన్నిలు అడుగుతారు. మీరు కూడా అవి అడిగితే మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. వాటి గురించి అన్నిలు ఆలోచించినట్లుగా మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆలోచించకండి అంటున్నాడు. క్రైస్తవుడు క్రైస్తవుల్లానే ఆలోచించారు. మీరు పైనున్న సంగతుల మీదే మనసు ఉంచాలి తప్ప భూ సంబంధమైన సంగతుల మీద మనస్సు
ఉంచకూడదు. వారి కడుపుకే వారు దేవుళ్ళు అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? మన కోసం మనం ఆలోచించుకోడు. అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటారంటే దాని అర్థం ఏంటి? దేవుని కన్నా భౌతికమైన విషయాలు నువ్వు ఎక్కువగా ఆలోచించడం. మీకు ఒక సీక్రెట్ చెప్పాడు యేసుక్రీస్తు మనందరికీ. ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటో చెప్పినా, మొదట ఆయన రాజ్యమును నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ ఏవన్నీ, నువ్వు ఇంకా బ్రాకెట్లు ఏం పెట్టుకుంటో పెట్టుకోవచ్చు, అవన్నీ నీకేవైతే అత్యవసరమో అవన్నీ ఆయన టైంకి ఇస్తాడు. నీ టైంకి నీకు ఉద్యోగం అవసరమా? నీ సేవలో మరింత బలపడడానికి ఇస్తాడు. నీకు మంచి సహచరిని కావాలా? ఆయన చక్కగా చూస్తాడు. ఎందుకంటే నువ్వు పుట్టక మునిపే మీ ఆవిడ ఎక్కడ పుట్టాలో ఆయనకు బాగా తెలుసు. నీకు ఏ టైంకి ఏముండాలో, ఏ షెల్టర్ ఉండాలో ఆయన అన్నీ తెలుసు. ఇటు కూర్చుని నువ్వు అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి, ఆ తర్వాత నీ లైఫ్ని అలాగ ఆయన తీసుకెళ్తాడు. కానీ మనం రివర్స్ ఏం చేస్తాం, ఆత్మీయ విషయాలు తక్కువ, భౌతిక విషయాలు ఎక్కువ. అందుకే మన ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండదు. అన్యుల ప్రార్థనకి ఈరోజు క్రైస్తవుల ప్రార్థనకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు అవసరాల కొరకు అడుగుతారు, మనము అవసరాల కొరకు అడుగుతాం. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడాలి అంటే ఇవే పదాలు ఉపయోగించమని కాదు, ఆ భావం వచ్చేలా. అవసరాల కొరకు దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా. ఆ దీనత్వం ఉండాలి ప్రార్థనలో. నేను నిన్ను కాకపోతే ఇంకెవరిని అడగగలను, నువ్వు కాకపోతే ఇంక నాకెవరు చేయగలరు. ఈ దీనత్వం ఎప్పుడైతే ప్రార్థనలు ఉందో దేవుడట ఆ ప్రార్థన నచ్చుందట. చివరిగా ఒక పాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి ఏదో పని చేసుకుంటున్నాడు, కూతురు వచ్చింది, డాడీ డాడీ నీకు ఒక మొన్నక విషయం ఏం జరిగిందో తెలుసా అని చెప్తుంది. ఎలా పని చేసుకుంటుంటే పోయింది, మరలా వచ్చింది, డాడీ మొన్న ఒక విషయం జరిగింది, నీకు ఒక విషయం చెప్పాలి అంతే. రావద్దని చెప్పానా అంటాడు, సారీ అని వెళ్ళిపోయింది. మరలా మరిచిపోయి మూడోసారి వచ్చింది, డాడీ నీకు విషయం చెప్పాలి అని. అలా చూశాడు సీరియస్గా, పాపకు అర్థమైందో సారీ సారీ డాడీ మర్చిపోయాను అని. ఆ మాటకి ఏమైంది, తండ్రి మనసు కదిలిపోయింది. ఎందుకు చెప్పనా, సారీ సారీ అంటాం చూసావా, మన ఆయన్ని నేను పనిలో ఉండగా డిస్టర్బ్ చేస్తున్నాను అని అప్పుడు అనుకుంటాడు. నా కూతురికి మెచ్యూరిటీ వచ్చింది, నేను చెప్పిన మాటను పాటిస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకూడదు దానికి అర్థమైనప్పుడు అప్పుడు తన వైపు నా రెండు కళ్ళతో చూస్తాను, ఏదో ఇందాక నేను చెబుదామని వస్తుంది అని అప్పుడు ప్రేమగా పిలిచి, ఏంటి నన్ను అడుగుతున్నావు చెప్పు అని. ప్రార్థన కూడా అంతే, నేను ఇష్టం వచ్చిన పెద్ద లిస్ట్ చదివేసావు అనుకో, దేవుడు చాలా సిరాగ్గా ఉంటుంది. దేవుని కొరకు దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టావు అనుకో, నీ రాజ్యం వచ్చేగాక నీ చిత్తం నెరవేరుగాక అంటే అప్పుడు దేవుడు ఏమంటా చెప్పిన కొంచెం అర్థం అవడానికి, నా రాజ్యం రాకపోతే ఎవరి రాజ్యం వస్తుందా అని అడుగుతారు. అప్పుడు నా నామం పరిశుద్ధపరచబడకపోతే ఎవరి నామం పరిశుద్ధపరచబడుతుంది, సరే నీ ప్రార్థన బాగుంది ఏం కావాలి చెప్పంటాడు. అప్పుడు అది సీక్రెట్, మనం అలా ముందు మన అన్నీ అడిగేస్తాం, ఆయన రాజ్యం అడగకుండా ముందు ఆయన గురించి మీరు అడగండి, ఆయన కంఫర్ట్ ఎలా ఉందో మీరు ఆయన చూడండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, నీకేం కావాలి చెప్పు అంటాడు. అడగడంలో కూడా ఒక బ్రేక్, ఒకటి మాత్రం శరత వర్తిస్తుంది ఏంటి చెప్పనా, యోహాన్ గారు అంటాడు ఆయన చిత్తానుసారంగా ఏం అడిగినను ఆయన ఇస్తాడు. అడిగేటప్పుడు మర్చిపోకూడదు ఏంటంటే ఆయన చిత్తం ఒకటి, నేను అడుగుతున్నప్పుడు ఇది ఆయనకి ఇష్టమా కాదా అని అడిగితే ఆయన ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైతే నాకు ఇస్తాడు. ఆయన చిత్తాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాడు. ఇప్పుడు అర్జెంటుగా నేను ప్రధానమంత్రి అయిపోవాలంటే అవ్వు, నేను ఏపీకి జగన్ తర్వాత నేనే అంటే అవ్వు. ఆయన చిత్తానుసారంగా ఏదైతే అవసరమో అది అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆయన రాజ్యవ్యాప్తిలో ఆయన పని జరిగించడంలో ఆయన చిత్తాన్ని జరిగించడంలో ఇది అవసరమయ్యా అత్యవసరమని అడుగు. భక్తులు అలా అడిగే సంపాదించారు, సంపాదన అంటే ఇది కాదు వాళ్ళు అనుకున్నది. కాబట్టి ప్రార్థనలో ఈ కొండ మీద ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది, ఆత్మీయ విషయాలు ఎక్కువ ఉండాలి మన ప్రార్థనలో, భౌతిక విషయాలు తక్కువ ఉండాలి. అవి అడగకపోయినా పెద్ద మ్యాటర్ ఏం కాదు, అడగండి. అడగమని కూడా మనకు రాయితీ ఇచ్చాడు, అడిగేటప్పుడు ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామో లేదో చూసుకుని అడగండి. గాడ్ బ్లెస్ యూ. ఎంతమందికి అర్థమైందో తెలియదు, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా,
మీ మనసు ఏంటో మీ కుమారుని ద్వారా. తండ్రి, ఎంతో పురాతనమైన కాలంలో మాకు బోధించినను తండ్రి, కనీసం మీతో మాట్లాడడం కూడా ఇప్పటికీ మాకు రావడం లేదు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మీతో మేము ఎలా మాట్లాడాలో మాకు నేర్పించినందుకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అవును తండ్రి, మా కొరకు మీకన్నా ఎవరు బాగా ఆలోచించగలరు? ఆ విషయాన్ని మీ కుమారుని ద్వారా మాకు అందించారు తండ్రి. ఇది గ్రహించి మేము ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు తండ్రి మిమ్మల్ని అడగాలో మాకు నేర్పించండి, నేర్పిస్తున్నారు. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, వారి ఆత్మీయ స్థితిని పెంచండి, వారి అవసరతలు తండ్రి మీ చిత్తమైతే ప్రతి విషయాన్ని జరిగించండి. ఇదే ప్రేమ సహవాసం కలిగి తండ్రి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి, మమ్మల్ని మేము బలపరచుకోవడానికి తండ్రి, మీ అందు మరింత తండ్రి కార్యాభివృద్ధి చెందడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారందరినీ క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును అనుగ్రహించండి. తెలిసి తెలియక తండ్రి సేవలో తప్పులు చేస్తున్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి విశాలమైన మనసును అనుగ్రహించండి తండ్రి, వారి అహాన్ని చంపండి, వారికి తండ్రి కావాల్సిన మంచి మనసును అనుగ్రహించండి. వారి సొంత ఆలోచనలతో సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు మీ అలా భయభక్తులు కలిగి సరి చేసుకునే మనసును అనుగ్రహిస్తారని కోరుతూ, మేమంత ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేకులను రక్షించడానికి మీ చేతుల్లో బలమైన ఆయుధాలుగా మమ్మల్ని మార్చుకుంటారని కోరుతూ క్రీస్తు నామని ప్రజలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.